తన కి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ కు నీరాజనం పలుకుతా ఉన్నారు ఎక్కడ చూసినా బాపు నువ్వు రావాలి అని చెప్పి నీరాజనం పలుకుతా ఉన్నారు మీ అతను తోడు గాతలు దొరకడని చేమేందంటే ఇది ఏప్రిల్ ఫూల్ కాబట్టి ఓ మాట చెప్పాల్సి వస్తుంది ఫస్ట్ రోజు కాబట్టి ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ ఫూల్ నిన్న బాతాల పోశెట్టి గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్లి పంటల పరిశీలన ముందే అనుకున్న దాని ప్రకారం ఇక్కడెక్కడ పోవాలి ఏడ పరిశీలించాలి ఏం కథ ఆ యశస్విని రెడ్డి కేసీఆర్ కి ఇంకో పేరు టోపీరావు అని పెట్టింది టోపీరావు అంట ఆయన టోపీరావు ఆ బుజ్జి మాట్లాడుతా ఉంది టోపీరావు నీకేం తెలియదు అని అంటా ఉంది సరే ఏదేమైనప్పటికీ నిన్న కేసీఆర్ సూర్యాపేటలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఏదో కథ కట్టబోయిండు వాస్తవానికి నిన్న నేను కౌంటర్ ఎన్కౌంటర్ చేద్దామని మంచిగానే రెడీ అయింది కానీ అవద్దానికి ఎన్ని రోజులు చెప్తాం ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు లేక దీని సంగతి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటాడని చెప్పి సపరేట్ కూకున్నా కానీ ఇక కొంత మాట్లాడక తప్పది తప్పని పరిస్థితి అనివార్యతను క్రియేట్ చేసిండు నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి ధరావత్ తండాకి పోయిండు ధరావత్ తండాకాడికి పోయి పరిశీలన ఆడిన తాడితో గుంపు తయారు చేసిరు పచ్చడి పంట కూడా ఇలా కాలు పెడితే కథమే అయ్యేటట్టుంది అంతమంది పోయి చేనుల మీద పడ్డ తర్వాత పడుగు దొక్కిచ్చినట్టే అయిపోయింది అనుకో రాత్రి పది రోజుల ముందే పైసలు పంపిణీ చేసి ఈ అధ్యక్ష రెండో పెట్టాలి అయితే ఇది ఫోటోలో అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఏంటంటే మనకు వచ్చిన ఎక్స్క్లూజివ్ సమాచారం ఏంటంటే ఈ ధరావత్ తండాకాడ కేసీఆర్ ఆ తర్వాత ఈ గ్యాంగ్ అంతా కలిసి ఒక ఎకరం ఎండ పెడితే 100,000 రూపాయలు ఇస్తానన్నారట ఆ ఎకరం ఎండ పెట్టి ఎకరానికి నీళ్లు లేకుండా బోర్ బంద్ చేసిరట బోర్ బంద్ చేసి ఉన్న బోర్ను బంద్ చేసి చుట్టుపక్కల మస్తు బోర్లు ఉన్నాయి అన్ని నడుస్తూనే ఉన్నాయి ఈ ఎకరం ఎండ పెట్టి ఈ ఎకరం రోడ్డు పక్కకే ఉండాలంట మళ్ళీ కేసీఆర్ వీటిని ఇది పట్టుకొని దిగాలి కదా సినిమా షూటింగ్ కంటే దారుణంగా ఉందట అది చాలా హైలైట్ కనిపించాలి అట్లా సేమ్ అట్లే కనిపిస్తట్టు ఆ కట్టె పట్టుకొని దిగేటట్టు రోడ్డు పక్కనే ఉండాలి కదా అన్న ఉద్దేశంతో అంతమందం ఎక్కువ ఇక చుట్టుముట్ట అంతా పచ్చగానే ఉంటుంది ఆ ఎకరం మందం కేసీఆర్ దిగే మందం ఆయన పుణ్యపాదం మోపేటట్టు ఓ ఎకరం పెట్టిరట ఆ ఎకరం సంగతి ఏంది దాని కథ ఏంది అనేది ఒక్కసారి మనం చూస్తే ఇక ఇది క్లోజ్ చేస్తే వస్తుంది ఇగో దీని కథ ఏంటంటే ఇగో ఇది సుదర్శన్ అన్న నమస్తే నేను జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ధరావత్ తండలో ఉన్నా ఈరోజు కేసీఆర్ వస్తాడు కదా ఇడికి ఇక్కడ ఏం జరిగిందంటే పక్కనే బోర్ పోస్తుంది ఇక్కడ నీళ్లు మంచి పుష్కలంగానే ఉన్నాయి వీళ్ళు కావాలనే ఒక రైతుకు 100,000 రూపాయలు ఇచ్చి ఒక ఎకరం ఎండబెట్టిళ్ళు అంత సెటప్ చేస్తాను వాళ్ళకి బోర్ ఉన్నది వాళ్ళు బోర్ బంద్ చేసిండ్రు ఆల్రెడీ దీని పక్కనే ఒక బోర్ నడుస్తుంది చుట్టుపక్కల అన్ని పచ్చగా ఉన్నాయి ఒకటే ఎకరం ఎండుకుపోయింది మధ్యలో అది కూడా రోడ్డు పక్కకు ఒక ఎకరం ఎండబెట్టి సెటప్ చేసిండ్రు అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలే వచ్చిండ్రు అసలు రైతులే లేరు అక్కడ గిది కథ కేసీఆర్ గారు ఉంటున్న పోతే ఆ దేవరుప్పల ఏది మన ధరావత్ తండ నుంచి యువకుడు పంపినటువంటి మాట ఇక అసలు కథ ఏంది కేసీఆర్ అంటే ఇగో తీన్మార్ వార్తలలో చూడొచ్చు మనం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడ బస్ ఎక్కి సీదా జనగామ జిల్లా ధరావత్ తండాలో ఎండిన పొలాలు చూస్తానికి వచ్చాడు కాలుకు ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా కట్టె పట్టుకునే నడుస్తున్నాడు లీడర్లు కార్యకర్తలు బగ్గొచ్చే వరకు ఆత్రమాత్రం అయ్యింది ఎండిన వరి పొలం చూసి రైతులతోటి మాట్లాడిండు ఎకరం జాగల్ని 4 బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయట కానీ ఈ పొలం పక్కకు చూడండి జర మోటార్లు గుప్పుడు గుప్పుతున్నాయి వచ్చిన కార్యకర్తలు దూప తీసుకుంటున్నారు మంచిగా కాంగ్రెస్ లోకల్ ఎమ్మెల్యే యశస్విని అక్క గిట్లా అంటోంది ఎవరైనా ఒక బోర్ వేసుకుంటే అది రాకపోతే కొంచెం దూరంగా ఇంకొకటి అది కూడా ఆగి వేసుకుంటారు కదా 4 బోర్లు ఉన్నాయి అక్కడ దానికి ఎందుకు వేసుకున్నారో 4 బోర్లు మరి మాకు కూడా తెలియదు అక్కడ ఒక బండు ఉంది ఆ పొలంలో ఒక బండు ఉంది ఆ బండ కనుక లేకుండా ఉంటే అక్కడ కాల్వ నీళ్లు వెళ్ళేవి ఈరోజు వచ్చి అదే అర్ధెకరం పొలంలో చూపిస్తున్నారే తప్ప ఇంకెక్కడికి కూడా వెళ్ళట్లేదు మరి ఇక్కడ సినిమా షూటింగ్ అనుకుంటున్నట్టున్నారు సినిమా షూటింగ్ లాగా చేస్తున్నారు వాళ్ళంతా కూడా మొన్నరాయి కాడ కేసీఆర్ సార్ బస్ ఆపి చెకింగ్లు చేసిరు పోలీసులు ఎన్నికల సీజన్ కాబట్టి ఏం చేసినా కూడా కేసీఆర్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నిన్న సినిమా షూటింగ్ బయటకు తెలిసిపోయింది సినిమా షూటింగ్ అని చెప్పి మొత్తం బయటపడిపోయింది బయటపడ్డ తర్వాత ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆడ కావాలనే ఓ ఎకరం ఎండబెట్టి ఆ ఎకరం కాడికి కేసీఆర్ దిగి దాన్ని అశోకవనం చేసి వెళ్ళిపోయాడు అన్నట్టు అట్లా ఇది జరిగిన కథ 100,000 రూపాయలు పంపిణీ చేసి ఇదే 100,000 రూపాయలు పంపిణీ చేసి ఎకరం ఎండబెట్టవలసి ఉంటుంది అంటే ఎండబెట్టినట వారం 10 రోజుల నుంచి ఇక దిగిండు కేసీఆర్ సరే ఏదేమైనప్పటికీ ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం అయింది అనుకుందాం ఇక చూడండి బీఆర్ఎస్ నాటకం
వీళ్ళు రైతులు చూడు షూటింగ్ స్టార్ట్ కెమెరా అనగానే కథ ఇట్లా ఇగో ఈ రకంగా ఏదో రక్తి కట్టించే ప్రయత్నం అయితే చేసిరు కానీ దరిద్రానికి ఫెయిల్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా ఇక కవితమ్మా కవితమ్మా ఉయ్యాలో లిక్కరు కేసుల్ల ఉయ్యాలో కవితమ్మా కవితమ్మా ఉయ్యాలో లిక్కరు కేసుల్ల ఉయ్యాలో చూడమ్మా నీ గతి ఉయ్యాలో జైలు పాలైతివే ఉయ్యాలో లిక్కరు దందాలో ఉయ్యాలో కోట్లేన కేసివే ఉయ్యాలో ఈ లిక్కరు కేసుల్ల ఉయ్యాలో నీ లెక్కలేదేలాలే ఉయ్యాలో ఆడబిడ్డలు సిరు ఉయ్యాలో నీకు తప్పదా ఏనమ్మ ఉయ్యాలో బతుకమ్మ నంటివి ఉయ్యాలో మా బతకాగంజేస్తివే ఉయ్యాలో చిన్న పెద్ద లేదు ఉయ్యాలో అంత తాగుబోతులైరి ఉయ్యాలో కన్న బిడ్డలంతా ఉయ్యాలో మా కండ్లెదురులేరాయే ఉయ్యాలో ఏమీ లేని నీకు ఉయ్యాలో ఎన్ని ఆస్తులెట్లా వచ్చే ఉయ్యాలో బతుకులాగం చేసి ఉయ్యాలో నువ్వు బంగ్లాలే గడితివి ఉయ్యాలో నుసుట కుంకుమ లేదు ఉయ్యాలో కడుపు గోత మిగిలే ఉయ్యాలో మా గోస చూసింది ఉయ్యాలో గౌరమ్మ గదిలింది ఉయ్యాలో కన్నీళ్ళు దుడువంగా ఉయ్యాలో నిన్ను జైలుకే పంపింది ఉయ్యాలో ఈడి అన్నల్లార ఉయ్యాలో మా కేడి అక్కను ఉయ్యాలో జైలు గోడల మధ్య ఉయ్యాలో చెర్ర జాలి చూపకుండ్రి ఉయ్యాలో చిన్న పెద్ద లేదు ఉయ్యాలో న్యాయం ఒడి సొత్తు కాదు ఉయ్యాలో అందరూ ఒకటని ఉయ్యాలో మీరు తేల్చాలి ఈ వేళ ఉయ్యాలో మీరు తేల్చాలి ఈ వేళ ఉయ్యాలో తేల్చాలి మొదటి ప్రయత్నంకే వచ్చేటట్టు పక్క ఫస్ట్ ఈ రకంగా కేసీఆర్ ని బిడ్డ జైలుకు పోతే ఎవడు అయ్యో అనకపాయే నువ్వు ఫామ్ హౌస్ లకేని బయటికి వెళ్తే రైతులు రాకపాయే ఇక మీదికేలు ఏం చెప్తా ఉన్నాడంటే ఏదే పదేళ్ల పాలట్టు భగవన్ తయారై ఉండే పొయ్యికుండి తయారై ఉండే ఉండేతందుకు ఏం గుర్తి అంటాడు ఓ పంజేరి ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కరెంటు బిల్లు 80,000 కోట్ల కరెంటు బిల్లు ఈయన ఇంటికి పంపురి పంపించేది ఇస్తాడు ఈయన ఇస్తాడు అన్ని బయటపడిన మాటలు ఇంకా ఈ తుపాకి రామన్ మా అయినా ఇక సరే ఇది మన బయట కనిపిస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఒరిజినల్ ముచ్చట మాట్లాడుకుందాం అసలు కేసీఆర్ ఈ రైతు దుకాణం ఎందుకు తెరిచింది ఇప్పుడు ఒక్కసారి అది పెడితే ఎన్నడన్నా రైతుల గురించి మాట్లాడండి ఈ పదేళ్లల్లో కేసీఆర్ ఈ దుకాణం ఇప్పుడు ఎందుకు తెరిచిండు అనేది ఒక్కసారి మాట్లాడితే మన కేసీఆర్ కేసీఆర్ పిక్చర్ ఏందో మనకు అర్థమవుతుంది ఇప్పుడు నిన్న ఆదివారం కదా నిన్న ఆదివారం కొలిగే ఫామ్ హౌస్ కి కేసీఆర్ వెళ్ళిండు అయితే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ ను కేసీఆర్ ఖండ ఖండాలుగా ఖండించిండు తన బిడ్డను అరెస్ట్ చేసినా పట్టించుకోలే పిల్లి చచ్చిపోతే గోడవతల వారేసినాడు బిడ్డను ఇసిరేసిండు కానీ కేజ్రీవాల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎట్లా అరెస్ట్ చేస్తారని మాట్లాడాడు అయితే కేజ్రీవాల్ సతీమణి ఆ తర్వాత ఇండియా కూటమి పక్షాలన్నీ నిన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టాయి ఈ సిపాయిడి పోవాల్సి వస్తుంది కదా ఈ సిపాయిడి పోవాల్సి వస్తే అమ్మ పోటీ మల మోడీ కోపం జెట్టేయాలే చొరపా వ్యవసాయం పోదాం అని చెప్పి వెళ్ళిండు అన్నట్టు లేకపోతే ఏం కాదు ఇది ఈ ఢిల్లీ మీటింగ్ కు కేజ్రీవాల్ నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించినటువంటి ఇండియా కూటమి కాడికి పోయి ఈ అరెస్ట్ అని ఖండించాలి కదా ఈ ఖండించుడు ఎందుకు ఆయన కంచెవాడు ఎందుకు అని సప్పుడేక తీరా బస్సు తీరా అని చెప్పి ఆయన వెళ్ళిండు ఇటువంటి అట్లా మీరు కరెక్ట్ గా చూడరు ఇదే కేసీఆర్ కథ మనకి అనిపిస్తుంది వ్యవసాయం గురించి వచ్చిండో మన వ్యవసాయం గురించి రాలే సారు నిన్ననే ఎందుకు వచ్చిండు అటు పోవాల్సి వస్తుంది అని ఇటు వచ్చిండు అంతే అట్లా గట్లా అన్నట్టు కేసీఆర్ ఇక మాత్రం ఇది తెలివై మనకు కేసీఆర్ ఫస్ట్ రైతుల పరామర్శ కాదు పేరు తెంచుకొని పుట్టిన బిడ్డకు పరామర్శించాల్సింది కవిత సరే చేసింది కవిత ఆ లంగదందనో దొంగదందనో ఏదో సారదంద చేసింది లంగైనా దొంగైనా బిడ్డనే కదా బిడ్డనే కదా ఎత్తి ఇప్పుడు ఎంత అనుకున్నా ఎంత అనుకున్నా మనం చిన్నప్పుడు ఊర్ల పోండి చూడమ్మా
ఇవాళ పొరగాలు పొరగాలు పంచాయతీ పెట్టుకుంటే మా పొరడు ఇవ్వని తెరుగుపోయేటోడు కాదు. వీడు వీడు పోయి తన్ను వచ్చినా కూడా, వీడు పోయి అవతలని అంగి చింపు వచ్చినా, వాని మీద మన్ను పోసి వచ్చినా కూడా, ఏ అమాయకుడు, ఎంత అమాయకుడు మా పొరడు, ఇవన్ తెరవన పోయేటోడా, చెప్పవు రామక్క ఎల్లక్క అనుకుంటే చెప్తారు ముచ్చట. సేమ్ గదన చేయాల్సిండే కదా, ఆ పాత్రనన్నా పోషించాల్సిండే. అటు బిడ్డని తీఆర్ జైలు కిర్చిపెట్టినవు, ఇటు కొడుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న నేను అన్నట్టే అయితా ఉంది, ఇవాళను రేపు నోటీసు లెటర్ రామన్కి, ఆయన తీసుకపోయి వేసుకపీక తట్టు రీటు. కొడుకు పరిస్థితి ఇట్లుంది, బిడ్డ పరిస్థితి అట్లుంది, హ్యాపీరావు మీద కేసు అయింది, కేటీఆర్ మీద నిన్న కేసు అయింది, అల్లుని మీద ఇంకోటి అయింది, అల్లుని మీద రంగనాయక సాగర్ దుకాణం తెరిచి తెరిచిరు, అది నడుస్తుంది, అది నడుస్తుండే. కన్నారావు గారు పత్త లేకుండా పోయా, ప్రభాకర్ రావు ఈ నమ్మ కొడి సంతరాయరా అని ఆయన తాడు దిగనే దిగిండు, రాధాకిషన్ రావు లోపట్నే ఉండే, ప్రణీత్రావు మధ్యలో మోగిస్తూనే ఉండే, ఇన్ని సమస్యలు కేసీఆర్ చుట్టూ హరిసమూల లెక్క గుచ్చుతా ఉంటే ఇటు పోయి నేను వ్యవసాయాన్ని ఉదరిస్తా, నేను ఉన్నప్పుడు కేసీఆర్ గలమ దాటగానే కటకబం చేసినట్టే అయిపోయిందట కరెంటు కట్కా. నీకు ఎట్ట న్యాయమవుతుందో కేసీఆర్, నీకు ఎట్ట న్యాయమవుతుందో. నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, దారకారు అయితే ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాడికి పోవాలి. నువ్వు చీఫ్ ఇంజనీర్ కదా, నువ్వే ఆయన ఏం మాట్లాడుతుంది, నిన్న మాట్లాడుతున్నా ఏదో ఇంజనీర్ల పొరపాటు వల్ల ఒకటి రెండు జరిగిండి వచ్చు అంటు, ఇంజనీర్ల పొరపాటు, నువ్వే చీఫ్ ఇంజనీర్ అంటే నా మెదడు రక్తం రక్తం కరిసి పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికి రాలేదా అంటాడు. మంచి ఏదన్నా జరిగితేనేమో ఆడ కాళేశ్వరం నా రక్తం బొట్టు నా మలమూత్రాలు ఆర్కిటెక్ట్ అవన్నీ పెట్టి నా మూలమంత్రాలు మూలమంత్రాలు ఇవన్నీ పెట్టి నేను కట్టినా అని చెప్పి చెప్పే. ఇక కూలిపోగానే ఇంజనీర్లు ఏదో ఒకటి పొరపాటు అవుతా ఉండి ఇంజనీర్లు రాడు, వాళ్ళ మీద నువ్వు కిరిచి పెట్టాడు కథం కథం చిన్నది కదా. అయితే సన్నాసుల వారు బాతాల పోసేటి వారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మొన్న మధ్యంతర నివేదిక ఇచ్చిరేమని, అయ్యా గోదావరి నదిలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించుకొని కాపాడాలంటే ఫస్ట్ వీటి గేట్లు తెరవరు అని చెప్పాడు. ఎస్ గేట్లు తెరిచి ఉన్నకాడికి నీళ్లు పంపిరి, నీళ్లు పంపితే తప్ప ఇది నిలబడే పరిస్థితి లేదా, లేకపోతే అసలు కేసు మన బాతాల పోసేటి ఏమంటాడు, అగో అట్లెట్లా అవుతుందండి, నీళ్ళు ఎట్లా కింద గిరిచిపోయింది అంటే ఉన్న పిల్లలు దశకి గంగల కొట్టుకపోవాలన్నట్టు కేసీఆర్ కొట్టుకపోవాలి, కింద ఉన్న ఊర్లు కూడా కొట్టుకపోవాలి, ఊర్లు కూడా కొట్టుకపోవాలన్నట్టు. ఏమా చీఫ్ ఇంజనీర్ మేడిగడ్డకి ఎప్పుడు పోతావు, ఈ పంటలు పరామర్శ డ్రామా ఇడిచిపెట్టు బాతాల పోసెట్టి. నువ్వు చెప్తా ఉన్నావు కదా, ఏమా ఇదేటివా అదేటివా అంటా ఉన్నావు కదా, నాకు దీనికి సమాధానం చెప్పు ఒక్కసారి. పాటనే ఎట్లా పోతుందే ఆగాలి ఆపోయింది. ఇక బాతాల పోసేటి కథ చూడాలి మీరు. మాట పడుతున్నావు కేసీఆర్, నీ పాలనలో రైతులకు ఇచ్చిన మాటలన్నీ తప్పినందుక ఎకరానికి 10,000 రూపాయలు సార్ కాస్ట్ నాకు తెలిసింది, ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటిస్తా ఉన్నా నేను, ఇమీడియట్ గా మీకు ఇవ్వడం. నువ్వు ఇస్తానన్న చూసిరా, ఎకరానికి 10,000 రూపాయలు నేను ప్రకటిస్తా ఉన్నా అని చెప్పి ఈయన ఆయాంలో చెప్పిండు. ఇప్పుడు ఏం చెప్తుండు, నా ఆయాంలో అసలు పంట ఎక్కడ గింజ కూడా ఎండిపోలేదు అని చెప్తుండు. గింజ ఎండిపోతే 10,000 ఎవరికి ఇస్తా అని చెప్పిన పొచ్చినవా, ఆ 10,000 అది ఇయలే, ప్రకటించినవా రూపాయి ఇచ్చిన అది ఇచ్చినవా అంటే అది ఇయలే. మీదికెళ్ళి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతాంగం గుర్తుపెట్టుకోవాలి, పంట నష్టపోతే పంట నష్టం జరిగితే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో సీఎంగా ఉండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఫసల్ బీమా యోజన ఈ పథకంలో కనుక చేరితే, ఈ చేరుడు ఎట్లా, ఒక ప్రభుత్వం ఒక ఒక రూపాయి కట్టేది ఉంటే ఈ బీమా కింద కేంద్ర ప్రభుత్వం 40 పైసలు కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక 40 పైసలు కట్టాలి, రైతులు ఒక 40 పైసలు కట్టాలి, 20 పైసలు కట్టాలి. ఈ ఒక రూపాయి కడితే ఈ పంట నష్టపోయినటువంటి రైతులకు పరిహారంగా ఫసల్ బీమా యోజన వస్తుంది. అయితే
కేంద్ర ప్రభుత్వం కట్టి కేంద్ర ప్రభుత్వం కట్టింది రాష్ట్ర రైతాంగం కట్టిరు మనోడు కట్టలే 40 పైసలు కట్టకపోయేసరికి మొత్తం పంటల బీమానే లేకుండా పోయింది లక్షల ఎకరాల పంట మునిగింది అతివృష్టితోటి అనావృష్టితోటి నాశనం అయితే ఒక్క రూపాయి కూడా రాదు ఏం చేసినావు కేసీఆర్ నువ్వు జీవో నెంబర్ 1 నీ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 1 దరిద్రులకు 3 ఎకరాల భూమి ఏది నీ భూమి ఏ రైతాంగానికి భూములు ఇచ్చినావు మొత్తం వరి పొలాలన్నీ రియల్ ఎస్టేట్ దందాలుగా మలిచి ధరని తీసుకొచ్చి లక్షల ఎకరాల భూములు ఎటుపోయినాయో పత్త లేకుండా పోతే నువ్వు వ్యాపారాన్ని పండగ చేసినావు నువ్వు దండగ చేసినావు నువ్వు బీకిన్ దేవలేదు కేసీఆర్ పడ్డ వానలతోటి అది yes పడ్డ వానలతోటి ఈసారి కూడా కాలం మంచినే ఇతరదంటరు చూడాలి అయితే అంత సెట్ అయిపోతది నువ్వా నువ్వు వ్యాపారం చేసినావు వ్యాపారం పండగ చేసినావు నువ్వు కేవలం 4000 రూపాయలు రైతు బంధు పేరు మీద లీగల్ గా ఓట్లు కొనడానికి చేసిన దుర్మార్గు నీను వ్యాపార పనిముట్లు ఎటుపోయినాయి 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీ అంటేగా ఏమైపాయ సన్న ఓట్లకు 100 150 ఎక్కిచి కొంటానో ఏమన్నావు ఆఖరికి నువ్వే అంటేవు కదా ఒరేస్తే ఊరి అని ఒరేస్తే ఊరి అని నువ్వే అంటివి ఏవి మన వ్యాపార కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కదా ఓట్ల కొనుగోలు కేంద్రాలు మొత్తం మూసేస్తివి ఎన్ని డ్రామాలు నీతానా ఎన్ని లలిత కళలు ఏను మారవ మారేటట్లేవు ఇయాల జనాన్ని 1 ఏప్రిల్ నాడు ఫూల్ చేస్తందుకు పోయినట్టు నువ్వు అదే ఉన్నది కథ ఏప్రిల్ ఫూల్ బనాయ ఏదో ఉంటదిగా మన తానా గట్లనది కథ ఇది ఇదే కేసీఆర్ దే ఒకటి ఉంటది ఏప్రిల్ ఫూల్ బనాయ అని చెప్పి ఇంత మోసకారివైనటువంటి నువ్వు ఇయాల మాట్లాడుతా ఉంటే సేన్లే వరి సేన్లే నవ్వుతున్నాయి నీ కథ చూసి వరిసేన్లే నీ నీ కథ నీ వ్యవహారం చూసి వరిసేన్లు నవ్వుతున్నాయి ఊరేక ఎనడలేని వీడు వచ్చినేవరా ఎనడలేని వీడు వచ్చినేవరా అని చెప్పి నవ్వే కడుకు వచ్చింది మా గురించి మాట్లాడుతున్నాడు కొత్త కొత్తగా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు మా 25000 పరిహారం ఇయ్యాల్సిందే అంటున్నాడు 25000 పరిహారం ఇయ్యాల్సిందే అని చెప్పి అంటున్నాడు ఆల్రెడీ మంత్రి గారు చెప్పిండ్రు 10000 నుంచి 15000 రూపాయలు పరిహారం ఇస్తామని నువ్వు 1 రూపాయి ఇవ్వకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం అని ఇస్తా అంటుంది రెడీగా ఒక్క రూపాయి అని ఇచ్చినావు 10000 అన్ని బడివాయి మాటలే కేసీఆర్ తాన భద్రాచలం పోయి ఆడ మునిగిపోతురు 1000 కోట్లు అంటివి భద్రాచలం కాడి పోయి 1000 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు అంటే కలెక్టర్ గారు అది రెడీగా ఉన్నట ఓకే సార్ అండి ఓకే సార్ రాసుకుంటున్నా నాయన ఈ రకంగా తెలంగాణ జనాన్ని చూత్య బనాయించుట్ల నీ తర్వాతనే ఎవడైనా కేసీఆర్ ఎందుకంటే ఎన్నడన్నా ఈ 10 ఏళ్లల్లా ఏ ఒక్క రోజన్నా పంటల పరిశీలనకు వచ్చినా అటు మహబూబ్ నగర్ ఎందుకో పోయి బస్ కాడ దిగి పచ్చగున్న కాడికి పోయి వస్తుంది కానీ ఎన్నడు కూడా నువ్వు రైతులు అరిగోస పడతా ఉంటే సిగ్గు లేకుండా చెప్తా ఉన్నావు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినట్ట ఈ 100 రోజులల్లా చూడని కథలిగా చూద్దామా స్టాటిక్స్ ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే దానికి నువ్వే కారణం ఎందుకనంటే ధన్మని ఇప్పుడు ఫటాఫట్ ఇప్పుడు ధన్మని ప్రభుత్వం మారిపోగానే మొత్తం పరిస్థితులన్నీ మారిపోవాలని లేదు కదా నువ్వు చేసిన అరాచకాలే కదా అంతా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన కథలేనా ఎందుకు చెప్తావు ఇట్లా బజవాయి మాటలు బటవాయి కథలు కొన్ని బంద్ చేసుకోవాలి కేసీఆర్ ఎందుకంటే జనం నమ్మే పరిస్థితిలో లేరు జనం మీ పక్షాన లేరు ఫస్ట్ ఇలా మాకు బాధ్యత అప్ప చెప్పిర్రు అని చెప్పి చెప్తా ఉన్నావు నీకు బాధ్యత అప్ప చెప్తే 100000 రూపాయల భూ 100000 రూపాయలు ఇచ్చే దగ్గర భూమి ఉండబెట్టమని చెప్పిన మొనగానే నిన్నే చూసిన మాత్రం రావు ఈయనదే ఒకటి ఉండే అరే అది అందులో చూడు ఒక్కసారి ఏప్రిల్ ఫూల్ బనాయా అని ఉంటది ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లా జనాన్ని ఎట్లా ఏప్రిల్ ఫూల్ చేస్తాడు అనేది కరెక్ట్గా ఏప్రిల్లో వెళ్ళిండిగా ఏప్రిల్ వెళ్ళి ఏప్రిల్ ఫూల్ బనాయా అంటా ఉన్నాడు అన్నట్టు అయ్యా కేసీఆర్ గారు మీ దుకాణం ఒడిచిపోయింది సార్ ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా లాభం లేదు ఫసల్ బీమా యోజన వద్దన్నాడు ప్రభుత్వానికి మాకేందుకు మీ దిక్కుమాలిందో అన్నాడు ఒక్క కథ కాదు మీరు చేసిన ముచ్చట ఏదేమైనప్పటికి కూడా హెల్త్ కు సంబంధించిన స్కీమ్ కూడా వద్దన్నాడు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ని స్కీమ్లు వద్దు ఏమొద్దు మనొద్దు మా షాడ వద్దు అని చెప్పి మరి ఈయన ఏమైనా చేసిందంటే ఈయన ఒక రూపాయి చేసింది ఏమి లేదు ఇవన్నీ సర్వనాశనమే నాశనం
26 లక్షల మెట్రిక్ టన్నులు లేదంటే 27 లక్షలు మెట్రిక్ టన్నులు ఎరువులు ఫ్రీ అన్నాడు. అనగానే గజం గజం కుర్చీలకే నెగిరారు. కేసీఆర్ మాటలు నమ్ముతాడు ఎవడన్నా? వ్యవసాయం ఏమైనా కొనెళ్ళిందా? ఊర్లపంటి గొలుసులు పెట్ట అమ్మ తిరగా అంతే. ఇదే కథ చేసి ఇదే దుకాణం అయిపోయా. గొలుసులు పట్టాడు తెలుసుగా, భూమి అమ్ముతారు ఇట్లా గొలుసులు పెట్టా. గొలుసులు పెట్టా అంటే అది వేరే అనుకునేది. మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. అద్వానికి భారతరత్న ప్రదానం. స్వయంగా ఇంటికెళ్లి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ. నిన్న ప్రధాని మోడీ ఆ తర్వాత రాష్ట్రపతి ఇద్దరు పోయి ఆయనకు భారతరత్న అందజేసిరు. లాల్ కృష్ణ అద్వానికి, ఆయన కరాచీలో పుట్టినటువంటి బిడ్డ. అంటే పాకిస్తాన్ తర్వాత మైగ్రేషన్ తర్వాత ఇక్కడ వచ్చిండు ఆయన. అయితే నిన్న చాలా మంది ఓ ఫోటో ద్వారా కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి నిలబెట్టి రాష్ట్రపతి జాగాలైన కూర్చుంటాడా ప్రధానమంత్రి అని చెప్పి కూర్చుంటాడు. అయితే వాస్తవానికి అద్వానీ కూడా లేవాల్సిండే, లేవాల్సిండే. ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కూర్చున్నాడు. అయితే దీంట్లో తప్పుబట్టనికి కూడా ఏం లేదు, ఏం లేదు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు. సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గు ఉత్పత్తి రవాణాలో చరిత్ర తిరగరాసింది. 135 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి గత రికార్డును బద్దలు కొట్టింది. ఇక బీజేపీలో బుజ్జగింపులు. రాష్ట్రంలోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. లోక్సభ ఎన్నికల స్టేట్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఆదివారం ఆయన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి వెళ్లి భేటీ అయినట. రైతుగా దేశం కోసం తీరా గెలిచి తీరాలి, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి, ఖర్గే. ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ గెలుపు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రాహుల్ గాంధీ. పేదల హక్కులు రిజర్వేషన్లు పోతాయనే ఆందోళన. ఎన్నికల్లో మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఫైర్. అహంకారం చూపితే నాశనం అవుతారని చెప్పి ప్రియాంక కేజ్రీవాల్ లేఖను చదివి వినిపించిన సునీత కేజ్రీవాల్. కూటమి తరఫున 6 గ్యారంటీలు ప్రకటన. అరాచక శక్తులను ఓడిద్దామని చెప్పి కల్పన సోరెన్ చెప్తున్నటువంటి మాట. దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే దేశం మరింత నాశనం అవుతుందన్నారు. మనమంతా ఏకమైతేనే బీజేపీపై పోరాడగలం. అలా కాకుండా మనలో మనమే కొట్లాడుకుంటే సక్సెస్ కాలేం. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈ ఎన్నికల మనం గెలిచి తీరాలి అని ఆయన తేల్చి చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన లోక్తంత్ర బచావో ర్యాలీలో కూటమిలోని వివిధ పార్టీల నేతలు మాట్లాడారు. ఇక్కడ నిజంగా నరేంద్ర మోడీ గారు గెలిస్తే మొన్న ప్రొఫెసర్ చెప్తాడు ఇవే ఈ దేశంలో లాస్ట్ ఎన్నికలన్న, ఇక ఉంచడు, ఈ దేశాన్ని ఉంచడు. అతను కేవలం డంబాచారం, కేంద్రంలో నేషనల్ మీడియానంతా గుప్పిట్లో పెట్టుకొని మొత్తం కేసీఆర్ నరేంద్ర మోడీ అడిగేస్తే మార్చి ఫస్టే చేస్తున్నాను చెప్తాయట. ఒక అడిగేస్తే మార్చి ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆయన జపాన్ నుంచి బయలుదేరిందని చెప్తారట. ఇక ఇటువంటి, కానీ కేసీఆర్ ఏ పంతాలోనైతే పోయిండో రాష్ట్రంలో, నరేంద్ర మోడీ అదే పంతాల పోతా ఉన్నాడు. ఇక్కడ విపక్షాలను కథం చేసే కార్యక్రమం. ఇంకా ఆయన ఏం చెప్తాడేనో ర్యాలీలో, నన్ను బెదిరిస్తున్నాయి విపక్షాలని చెప్తాడు. ఈడీ ఎవరిని బెదిరిస్తుంది, ఐటీ ఎవరిని బెదిరిస్తుంది, సిబిఐ ఎవరిని బెదిరిస్తా ఉంది, నువ్వు ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని బెదిరిస్తున్నావు. నిన్న స్టాలిన్ చెప్పింది కరెక్టే, నీ కన్నీళ్ళను కూడా నమ్మయ్యని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇగో ఈ కూటమిలో కేజ్రీవాల్ సతీమణికి అండగా నిలబడాల్సిన బాతాల పోసెట్టి ఈ దుకాణం పెట్టింది అన్నట్టు. ఇది ఎందుకంటే దీనికి ప్రయారిటీ తగ్గాలి కదా, పోవాల్సి వస్తుంది ప్రయారిటీ తగ్గాలి కాబట్టి ఇటు పోలే. ఇక కాంగ్రెస్ లోకి కడియం. కూతురు కావ్యతో కలిసి సీఎం సమక్షంలో చేరిక. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో వారిద్దరికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కడియం శ్రీహరి కావ్య జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. వారికి రేవంత్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డితో కడియం శ్రీహరి పలు విషయాలపై చర్చించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్యను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాగా దీపాదాస్ మున్షి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ సీనియర్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట. ఇవాళ ఢిల్లీలో సీఈసీ భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థులపై చర్చ. ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ 4 సీట్లకు కరీంనగర్, హైదరాబాదు, వరంగల్, ఖమ్మం 4 సీట్లకు కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థులను ప్రకటించడం కోసం ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగబోతా ఉంది. ఆ మీటింగ్ లో మరి ఎవరెవరిని అభ్యర్థులను తేల్చబోతా ఉన్నారు? ఇప్పుడు వరంగల్ కడియం కావ్య పేరు చెప్తా ఉన్నారు, ఆ తర్వాత మరి ఖమ్మంలో సీటు కోసం తీవ్ర పోటీ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక హైదరాబాద్ అయితే ఎట్లాగో అది ఇనానిమస్ ఎవరికి ఇచ్చినా ఒకటే, ఈ ఇనానిమస్ ఎవరికి ఇచ్చినా ఒకటే, అది ఇయ్యకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు అది. కాబట్టి దాంతో కొంత బీసీ కోట భర్తీ చేసే అవకాశం అయితే ఉంటది. అంతే ఇక కరీంనగర్ కూడా ఇక సేమ్ అదే పంచాయతీ, మీ అందరికి తెలిసింది, ఆడ ఇద్దరు ముగ్గురం ఉన్నాం. దాన్ని బట్టి మరి ఏం ఆలోచన చేస్తుందో కాంగ్రెస్ పార్టీ చూడాలి. చెన్నైపై గెలిచిన ఢిల్లీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోనీ చేసింది. డేవిడ్ వార్నర్ తర్వాత రిషబ్ పంత్ రాణించడంతో ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో 20 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. మా పార్టీకి రేటింగ్ ఎక్కువ, అందుకే బాండ్లు ఎక్కువ వచ్చినాయి. మీ పార్టీకి రేటింగ్ ఎక్కువ కానీ మీ మోడీ గారికి ప్రెస్ మీట్లు తక్కువ. టీఆర్పీ ఎక్కువ ఉన్న ఛానల్కే యాడ్స్ ఎక్కువ వస్తాయి. నితిన్ గడ్కరీ ది ట్యామ్, ఏది టెలివిజన్ ఆడిట్ మిషన్ అని ఏదైతే ఉంటుందో ఆ ట్యామ్ మొత్తం ట్యాంపరింగ్ అయితే ఉంది. ఆ లెక్కలు బయటకు వచ్చాయి. V6 కూడా అనేక మార్లు బయట పెట్టే టీఆర్పీ ఎందుకు ఎక్కువ వస్తుందంటే ట్యాంపరింగ్ చేస్తూ వచ్చిందట. అట్లనే అధికారంలో ఉన్న పార్టీకే విరాళాలు దండిగా వస్తాయి. పార్టీ నడవాలంటే డబ్బులు కావాలి, అది లీగల్ గా రావాలి. ఈసారి బీజేపీకి ఏపీ తెలంగాణలో సీట్లు పెరుగుతాయని కామెంట్ చేసినట. చూస్తావు కదా గడ్కరీ గారు, తమరే చూస్తారు. సర్కార్ భూములు గాయం, ధరణి అడ్డాగా అటు ఇటు ఇటు అటు మార్చి కాజేసిన అక్రమార్కులు. రైతుల పట్టా ల్యాండ్స్ ప్రభుత్వ భూములుగా, ప్రభుత్వ భూములు పట్టా ల్యాండ్స్ గా పోర్టల్లో తెలివిగా రికార్డు మార్చిరట. చూడు చూసుకో, సర్కార్ భూములు గాయమైపోయినట. ఇక కేసీఆర్ నా ధరణి నా బంగారము అని చెప్పి ముద్దు పెట్టుకునే ధరణి బంగారం కాసం లేతరట. ఈ ధరణి ఇప్పితే కేసీఆర్ భాగవతం అంతా బయటపడతాం. కేసీఆర్ కెరికే ధరణి ఉండాలా వద్దా అని అడుగుతా ఉంటాడు. వద్దు వద్దు వద్దు. ఇప్పుడు ధరణి ఇప్పితే ఏముంది, మొత్తం పురుగులే, మొత్తం కల్వకుంట్ల పురుగులు వెళ్తున్నాయి వాళ్ళకి. ధరణి అటవీ భూములే 6 లక్షల ఎకరాలు కథం చేసిరట. ఏ భూమి ఎంత ఉందో లెక్క దొరకకుండా వ్యూహం అమలు చేసిండట. ఏ భూమి ఎంత ఉందో లెక్కలే దొరకకుండా ఇట్లా 1000 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్స్ కు ఎసరు పెట్టిన అక్రమార్కులు. కమిటీ విచారణలో బయటకు వస్తున్న గత పాలనలోని భూదందాలు పూర్తి వివరాలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం త్వరలోనే శ్వేతపత్రం. ధరణిలో పత్తాలేని 40% దేవాదాయం ఒక భూడు మాయమైపోయినాయట. దేవుళ్ళ భూములు వక్బోర్డ్ భూములు 40% భూములు పోయినాయట. 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్స్ ది అదే పరిస్థితి. ఫారెస్ట్ ల్యాండ్ కూడా 6 లక్షల ఎకరాలు మాయం. ఇగో ఇది ధరణి. ధరణి ఇప్పుతుంటే కేసీఆర్ కు సలసల సలసల అంటుంది. 1000 ఎకరాలు 1000 ఎకరాలు అరణాయన. ధరణి పోర్టల్ ను ఆసరాగా చేసుకుని గత బీఆర్ఎస్ పాలనలో పక్కా స్కెచ్ తో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కొలగొట్టారు. ఒకవైపు రైతుల పట్టా భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసి ఇంకోవైపు ప్రభుత్వ భూములను పట్టా ల్యాండ్స్ గా రికార్డ్ చేశారు. దీంతో సర్కార్ భూముల్లో ఎంతవరకు పట్టా భూములుగా మారాయో లెక్క తెలియకుండా పోర్టల్లో గోల్మాలు చేశారు. ఈ భూదందాను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. భూముల గోల్మాల కథలో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయో తేల్చేందుకు పూర్తి లెక్కలు తీస్తున్నది. ధరణిలో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ జరగడంతో రికార్డుల ప్రక్షాళనలోనూ భూములు కొల్లగొట్టి ఉంటారని ప్రభుత్వం అనుమానిస్తున్నది. నేను 2019లో చెప్పిన చూడరి, భూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద 1000 ఎకరాల భూములు కేసీఆర్ ఫ్యామిలీ కొల్లగొట్టబోతుందని చెప్పిన ఇప్పుడు 2019 అనుకుంటా. మీరు చూసుకో రికార్డులలో ఇవి కొల్లగొట్టబోతుండని చెప్పిన ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీళ్ళు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని, ధరణి అమల్లోకి వచ్చాక వాటి పరిస్థితి ఏమిటి, ఇప్పుడు వాటి లెక్క ఎంత అనే దానిపై సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నది. 1000 ఎకరాల ప్రభుత్వ భూములు గాయమైనట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చి శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఇక బాతాల పోసెట్టిది అస్సలు భాగవతం బయటికి రాబోతా ఉంది. ఇక తెలంగాణ ప్రజలారా కన్నార్పకుండా చూడాలి భాగవతం మీరు. ఎస్, ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇవాళ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ, బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు. సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు వాంగ్మూలం నమోదు. మూడో రోజు కస్టడీలో భుజంగరావు, తిరుపతన్న, సర్వర్ రూమ్ పై ఆధారాల సేకరణ. చూసిరా, నేడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ. అమెరికా నుంచి వస్తుండటం వచ్చిందో ఏమో మరి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు, సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు వాంగ్మూలం నమోదు. మూడో రోజు కస్టడీలో భుజంగరావు, తిరుపతన్న, సర్వర్ రూమ్లపై ఆధారాల సేకరణ. ఇయో గింత లుచ్చేషన్ చేశారు కేసీఆర్. నీ బతుకు జడ గిదా, ఆడోళ్ళు భార్య భర్తలు మాట్లాడుతుంటారా నువ్వు నీ కొడుకు కలిసి సిగ్గు లేకుండా? ఎంతమంది బాధితులు, బాధితులందరూ బయటకు వస్తారు. ఆ సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావును కోట్ల రూపాయలు ఫోన్ ట్యాప్ చేసి వీలైతే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
హవాలా డబ్బు, తర్వాత ఇవి వ్యాపారులు, హీరోయిన్లు, మొత్తం ఇదే దందా వీళ్ళది. రాజకీయ నాయకులు, ప్రతిపక్షాల నేతలు గట్టిగా మాట్లాడారు. వీళ్ళు ఈసారి గెలిచినట్టు ఇవన్నీ కథం చేద్దరు, ఇంకా తెలియకుండా చేస్తుండే అసలు ఏం అర్థం కాకుండా కథం అవుతుంది. అన్న నమస్తే అన్న, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు, ఒక నిమిషం మాట్లాడచ్చా? ఇప్పుడు మిమ్మల్ని ఏది సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు వాంగ్మూలం నమోదు, నిన్న మీ నమో మీ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది పోలీసులు, నిజమేనా అన్న? ఫోన్ ట్యాపింగ్ అయ్యి మీ దగ్గర కోటి రూపాయలు ఇంకపోయారన్న వార్తలు వచ్చినాయి. ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది, ఈ అన్వయక ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఉన్న డీటెయిల్స్ అన్ని అందరికి వివరిస్తాం. పొగనైతుంది కదా, రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నిన్న కంప్లైంట్ ఎందుకు ఇస్తాడు, ఏం కాంది కంప్లైంట్ ఇచ్చిందంటేనే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇవాళ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ వీళ్ళందరినీ అమరవీరుల స్థూపం కాడ పబ్లిక్ ఉండగా విచారణ చేయాలి, వీళ్ళని పబ్లిక్ చూస్తుండగా విచారణ చేస్తుంటే తెలుస్తుంది. గల్లీ గల్లీలో గంజాయి, స్కూళ్ళు కాలేజీలే లక్ష్యంగా అమ్మకాలు, మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్లు, మత్తులో రేపులు మర్డర్లు, మైనర్లతో గంజాయి సప్లై చేయిస్తున్న ముఠాలు, చాక్లెట్లు హ్యాష్ ఆయిల్ రూపంలో విక్రయాలు. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన గంజాయి సప్లై. రాష్ట్రంలో గంజాయి గుప్పు అంటుంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా పాన్ డబ్బాలు మొదలుకొని కిరాణా షాపుల దాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ గంజాయి దొరుకుతున్నది. పాత నేరస్తులను పోలీసులు టార్గెట్ చేస్తుండటంతో స్టూడెంట్లను గంజాయి స్మగ్లర్స్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. చాక్లెట్లు హ్యాష్ ఆయిల్ రూపంలో మార్చిన గంజాయిని ముందుగా హై స్కూల్ కాలేజీ పిల్లలకు అలవాటు చేసి వారి ద్వారా ఇతరులకు అమ్మిస్తున్నారు. దీంతో ఈ చైన్ లింకును తెంపడం పోలీసులకు కష్టంగా మారింది. చాక్లెట్లు హ్యాష్ ఆయిల్ గా మారుస్తా ఉన్నారట. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో గంజాయి రవాణా 3 రెట్లు పెరిగినట్టు పోలీస్ గణాంకాలు చెప్తున్నాయి. గంజాయికి బానిసలయ్యే వాళ్ళ సంఖ్య పెరిగిన కొద్దీ డిమాండ్ సప్లై కూడా అదే స్థాయిలో పెరుగుతున్నది. పోయినేడాది రాష్ట్ర వ్యాప్తంగా 1360 నార్కోటిక్ కేసులు నమోదు కాగా ఇందులో 1273 కేసులు గంజాయి కేసులే. మొత్తం మీద 25,260 కిలోల గంజాయి, 1240 గంజాయి ప్లాంట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏకంగా 2583 మంది సప్లయర్లను అరెస్ట్ చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు సప్లయర్లను అరెస్ట్ చేసినప్పటికీ గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. విశాఖ ఏజెన్సీ ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి సప్లై అవుతుండగా దాడుల్లో ముడి గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండటంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఫ్రీగా ఇచ్చి అలవాటు చేస్తున్నట్ట గంజాయి పిల్లలకు. శంషాబాద్ సమీపంలోని కొత్తూరు జెట్టీ హై స్కూల్లో చదువుతున్న పిల్లల్లో 2 నెలల కింద వింత మార్పులు కనిపించాయి. ప్రేయర్ చేస్తుండగా కళ్ళు తిరిగిపోతుండడం, క్లాస్ జరుగుతుండగా నిద్రపోవడం, గేటు వద్దే 1:00 2:00 పోతుండడంతో హెచ్ఎంకు అనుమానం వచ్చి ఆరా తీశారు. పక్కనే ఉన్న కిరాణా షాప్లో చాక్లెట్లు తిన్నప్పటి నుంచి ఇలా జరుగుతున్నదని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఒడిశాకు చెందిన ధీరేంద్ర బెహ్రా చార్మినార్ గోల్డ్ పేరుతో గంజాయి చాక్లెట్లు తెప్పించి విద్యార్థులకు అమ్ముతున్నట్టు తెలిసి షాక్కు గురయ్యారు. మొదట్లో స్కూల్ పిల్లలకు ఫ్రీగా చాక్లెట్లు ఇచ్చిన ధీరేంద్ర వాళ్ళు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్ 30 నుంచి 50 రూపాయల చొప్పున అమ్మడం మొదలుపెట్టారు. ఏం దందా ఇది, పిల్లలు ఆగమైతా ఉన్నారు, చాలా సీరియస్ ఇష్యూ, భవిష్యత్తుకు నాశనం చేసేది. కాంగ్రెస్ వల్లే కరువు, 100 రోజుల్లో ఇంత అస్తవ్యస్తమా కేసీఆర్? 24 గంటల కరెంటు, భగీరథ, రైతు బంధు పథకాలు మాయమైపోయినాయి. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యుత్ రంగం గురించి ఏఎస్ఐలకు ఐఏఎస్లకు ఏం తెలుసట? విద్యుత్ రంగం గురించి ఐఏఎస్లకు ఈయనకే తెలుసు, చిల్లర డ్రామాల కోసమే కాళేశ్వరం ఖాళీ అట. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, లేకుంటే రైతుల కోసం రణరంగం సృష్టిస్తున్నాడు. రణరంగం ఈయన, ఈయన రణరంగం సృష్టిస్తాం. నువ్వు నిజంగా సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో పూరాగా నైట్ కూడొద్దు, ఫామ్ హౌస్ గేట్లకి కానీ ఆ మరకుకు దాకా వచ్చిపో జర వాకింగ్కు. కుక్క మరీ తెగడుతాడే కేసీఆర్, బహు అనగానే పోయి ఆడుంటాడు. ఈయన రణరంగం సృష్టిస్తాడట. ఈయన పంట బోనస్ కోసం కడుపు నిండా తిని దీక్ష చేయాలని పార్టీ నేతలకు సూచన. రైతుల కోసం ఎట్లా కడుపు నిండా తిని దీక్ష చేయాలన్నట ఇలా కార్యకర్తలకు పిలిచి నిరార దీక్ష చేస్తారుగా. ఈయన ఏంటంటే అతిహార దీక్ష, అతిహార దీక్ష. అయితే గమ్మత్ ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పగా కేటి రామారావు నువ్వు నిరాహార దీక్ష చేయాలి కూర్చొని ఇద్రాపార్ కాడ నేను ఎవ్వరు లేపమని చెప్పిండు. పుట్టుకున్న మీ పని గట్టే కాగల ఈ తోల్దొడ్డు ప్రభుత్వం ఆయన చేసినా చేస్తాడు, ఎందుకు వచ్చిన బాధ బాగా దించి చేయరు అని చెప్తున్నాడు. జనగామ సూర్యాపేట జిల్లాలో ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తా ఉండు. ఇదే వెలుగుదిన పత్రిక, 3వ పేజీ ఓపెన్ చేయి, 3వ పేజీ ఓపెన్ చేయి.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇది వచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని మండిపడ్డారు. ఆదివారం ఆయన జనగామ జిల్లా దేవరూపల మండలం ధరావత్తండ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి సూర్యాపేట మండలంలో యార్కారం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఇక్కడ రాష్ట్రానికి ఏం చేదలు పట్టిందో అంటుడు. ఒక అగ్రగామి రాష్ట్రం అంట మనది, అగ్రగామి రాష్ట్రం కాదురా సన్నాసి. ఒక మాట చెప్తా కేసీఆర్, నీ బడవాయి మాటలకు దీనికి సమాధానం చెప్పు. రైతులను ఆదుకోవాలి అని చెప్తున్నావు. ఎందుకు? రైతులు ఆగమైపోయారు, రైతుల దగ్గర పైసలు లేకుండా అయిపోయినాయి. మూడు నెలల కింద ఏం చెప్పినావు, బాతాల పోశెట్టి పర్ క్యాప్టా, పర్ క్యాప్టా ఎంత ఉందని చెప్పినావు? ప్రతి తల మీద ప్రతి తలకు 3 లక్షల రూపాయల ఆదాయం ఉందని చెప్పినావు. తలసరి ఆదాయం ప్రతి తలకు 3 లక్షల ఆదాయం ఉందని చెప్పినావు. మళ్ళీ ఎట్లాగా కరువులో పడిపోయారు రైతులు, మళ్ళీ ఎట్లా ఆగమైపోయారు? 3 నెలల 3 లక్షలు ఎటువా నీ బచవాయి ముఖంలా అది అని తీరుతురు అంటారు పబ్లిక్. ఇక్కడ ఇగో ఇక చూడు అయ్యా, ఈ బోర్ల సగ చూడ్రి. కేసీఆర్ టూర్ కోసం బీఆర్ఎస్ లీడర్ ఓవర్ యాక్షన్ నిన్న పోయింది. మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కోసం బీఆర్ఎస్ లీడర్లు అత్యుత్సాహం చూపారు. ఓ రైతు పొలంలో 4 బోర్లు వేయించడం, అవి ఫెయిల్ అయినట్లు చూపించడం, సదర్ రైతును కేసీఆర్ ఓదార్చడం అంతా ప్లాన్ ప్రకారం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది సరిపడా వర్షాలు లేకపోవడం, ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పంటలు ఎండుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలు ఎండిన పంటలను పరిశీలిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ ఆదివారం జనగామ జిల్లా దేవరూపల మండలం ధరావత్తండకు చెందిన మహిళా రైతు అంగోతు సత్యమ్మకు చెందిన ఎండిన వరి పొలాన్ని పరిశీలించారు. కెనాల్ ద్వారా సాగునీటి విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడగంటిపోయాయని, 4 బోర్లు వేసినా నీళ్లు పడలేదని కేసీఆర్ ముందు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను ఓదార్చిన కేసీఆర్ బీఆర్ఎస్ తరఫున ఆదుకుంటామని ఆమె ఇచ్చారు. కాగా కేసీఆర్ పర్యటన షెడ్యూల్ కు ముందు ఆ బోర్లు లేవని, కేసీఆర్ పర్యటన ఖరారైన తర్వాత బోర్లు లేవటాడా? ఏలే, ఆయన షెడ్యూల్ ఖరారయ్యాక 2 రోజుల్లో రాత్రికి రాత్రి ఆమె పొలంలో బోర్లు వెలిశాయని చుట్టుపక్కల రైతులు మీడియాకు చెప్పారు. ఇగో ఇది కథ. హైవేకు దగ్గరగా సత్యమ్మ పొలంలో కొంత భాగం నీరందక ఎండిపోయింది. ఈ పంటను కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. అప్పుడు లేని బోర్లు ఇప్పుడు ఎలా వచ్చాయని, ఒక్కో మడిలో 2 బోర్లు వరుసగా ఎందుకు వేయిస్తారని పలువురు ప్రశ్నించారు. నిరుపేద సత్యమ్మ 4 బోర్లు ఎలా వేయించింది, నీళ్లు పడినప్పుడు పక్కపక్కనే ఎందుకు వేయించిందని రైతులు చర్చించుకోవడం కనిపించింది. కాగా 4 బోర్ పాయింట్లు ఏ ఒక్కటి కనీసం 40 ఫీట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇగో ఇది కథ. చూసిరా ప్రజలారా, కేసీఆర్ వస్తుంటే బోర్లు ఫెయిల్ అయినాయి అన్నట్టు ఏం చేయాలన్నట, దన 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 40 ఫీట్లే వేసిరట, 40 ఫీట్లు ఈడోటి ఆడోటి ఆడోటి 4 బోర్లు వేసిరట. ఆ బోర్లను పరిశీలించి బాతాల పోశెట్టి గారు, 4 బోర్లు అండి, 4 బోర్లు ఎండిపోయినాయి, రేపు చూపిత. అరే ఏమి డ్రామా రాబాయి, ఇది బట్ట బయలుగా దొరికిపోయారు. చూడు కొత్త కొత్త బోర్లు ఇవి, కొత్త ఇగో ఈడోటి గాడోటి గాడోటి అది కనిపిస్తుంది చూడు పౌడర్. యా తమాషా, కెమెరా ప్యాక్ చేసుకో వెళ్ళిపో. ఏ ఒక్కడి కనీసం 40 ఫీట్లు కూడా వేయలేదట. రాయి గట్టు దించు, తాడు గట్టి దించు, ఎన్ని ఫీట్లు పోయిందో చూడు. ఆమె పరిహారం దక్కాల్సిన అవసరం ఉంటుంది నిజంగానే ఎండిపోతే. ఆ ప్రయత్నం చెయ్యాల. కరెంటు కటకట అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. కేసీఆర్ మీడియా సమావేశం జరుగుతుండగా మధ్యలో కరెంటు సప్లై అంతరాయం ఏర్పడింది. దీంతో సమావేశం జరిగే టెంట్ లోపల లైట్లు ఆఫ్ అయ్యాయి, కానీ ఏసీలు నడుస్తున్నాయట. చూస్తాయి ఏమి రాదాయన, కానీ ఏసీలు నడుస్తున్నాయట. లైట్లు ఆఫ్ అయినా ఏసీలు నడుస్తున్నాయి. టెంట్ లోపల వైర్లు లూజ్ కనెక్షన్ వల్ల సప్లై ఆగిపోయినా వెంటనే మళ్ళీ ఆన్ అయింది. దీన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కరెంటు కూడా ఇట్లనే వస్తుంది పోతుందని ఉదాహరించారు. కాగా కేసీఆర్ మాట్లాడుతుండగా కరెంటు పోయిందంటూ దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్వాహకులు పిఆర్ఓ నిరంజన్ రెడ్డి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. ఈ సంఘటనపై సూర్యాపేట జిల్లా విద్యుత్ శాఖ క్లారిటీ ఇచ్చింది. పార్టీ కార్యాలయం సమీపంలోనే కేసీఆర్ మాట్లాడుతుండగా కరెంటు సప్లైలో అంతరాయం కలగలేదని, ఆఫీస్ లోపల సప్లైలో వచ్చిన లోపంతోనే కరెంటు పోయిందని వివరిస్తూ మీడియా ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ఏమి డ్రామాలు రాబోయ్, ఇంకా ఆడబోయి బోర్, కేసీఆర్ రేపు వస్తున్నాను 40 ఫీట్ల బోర్లు వేసి ఎండిపోయినాయని చెప్తిని,
ఎకరం 100,000 రూపాయలు ఇచ్చి ఎకరానికి నీళ్ళే కూడా చేస్తారు. హరీష్ రావు ఎర్రబల్లి దయాకర్ రావు ముందుగాల పోయి దీని 10-15 రోజుల కింద పాయింట్ చూసి వచ్చారట. ఏడికి రావాలి ఏం కథ అనేది అంతే. ఏమి డ్రామా తెలంగాణ ప్రజలారా, ఇంత అడ్డంగా దొరుకుతా ఉంటే ఇంకా బాతాల పోసెట్టి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతా ఉన్నాడో ఇక్కడ నాకు అర్థం అయితే ఇంకా. సినిమా షూటింగ్ కూడా ఇంత అద్భుతంగా చేయరట. సినిమా షూటింగ్ కూడా చేయరు, సినిమా షూటింగ్ కూడా ఇంత అద్భుతంగా చేయరు. ఒకసారి మన జాన్సక్కతో మాట్లాడదాం. పాలకుర్తి ఇలా పోయి ఆ స్థానిక ఎమ్మెల్యే గారిని తీసుకొని అన్న బోవాడికి గింత యాక్టింగ్ ఆయన ఏడదులే ఇటువంటి దొంగల్ని. యాక్షన్ అనగా ఇంకా యాక్షన్ కాదు, ముందే ప్లాన్ చేసుకుని మొత్తం వాళ్ళు సెటప్ రెడీ 1 2 3 ఆ మ్యూజిక్ అనగానే అది మళ్ళా ఆడు వా నమస్తే తెలంగాణ టీవీ చూడు. ఇగో ఇది కథ బా, మీ అంత ఆర్టిఫిషియల్ డ్రామా ఆర్టిస్టులను ఏడ చూడలే. తెలంగాణ సమాజమే పరిశాన్ అయిపోయి నోరు తెలుస్తా ఉంది. మీ అమ్మ ఇక్కడ నాయన సురభి నాటకం అంటలే, సురభి నాటకమే వ్యక్తం చేస్తుంది. ఆ సురభి నాటకం అంట వాళ్ళు ఇక గంతెందుకు నాకు ఎవరో పంపించే వీడియో నీకు పంపించిన అనుకుంటా ఉందా నీ దాంట్లో? ఇది ఎటమానే ఇగో ఇప్పుడు పంపిస్తా చూడ్రి. ఇక చూడరాయా ఇవి పెట్టి అదే ఇక పెట్టు మైక్ పెట్టు. అది కథ ఆ ఊరు ఆయన చెప్తున్నాయో గది ఆ ఊరు ఆయన చెప్తుందేమో గది. ఇక ఎర్రబల్లి దయాకర్ రావు చూడు, ఈయన ఇంకా పెద్ద ఆర్టిస్ట్. ఇగో వాళ్ళతో కాలు ఎట్లా మొక్కించుకుంటుంది చూడు ఈయన ఈయన. అగో మ్యూజిక్ స్టార్ట్. అగో ఇట్లా అంటాడు చూడు. అగో ఏమి డ్రామారా నాయన మీది, మీ అంత పెద్ద ఆర్టిస్ట్లను ఈ భూగోళమే పరిశాన్ అవుతూ ఉంటుంది మీ ఆర్టిస్ట్లను చూస్తూ ఉంటే. ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ లో చేరిన కడియం కూతురు కావ్యతో కలిసి హస్తంగూటికి శ్రీహరి, కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ దీపాదాస్. ఇక కడియం చేరికపై కాంగ్రెస్ లో భగ్గుమన్న అసంతృప్తి, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బుజ్జగించిన సీఎం, పార్టీ కోసం కొన్ని భరించాలని సూచన, హనుమకొండలో దండోర డప్పులతో మాదిగల నిరసన. రైట్గా మ్యాచ్ ఫిక్సింగ్, మోడీని గద్దె దింపుదాం, 200 సీట్లైనా గెలవండి చూద్దాం, బీజేపీకి మమతా బెనర్జీ సవాల్, కాంగ్రెస్ కోటేస్తే కమలానికి వేసినట్టే, బెంగాల్ సీఎం విమర్శించిందట. అచ్చయిగా ఈసీలు అనే ఎంపైర్లను మోడీని ఎంపిక చేశారు, 3-4 బిలియనీర్లను అడ్డం పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు, సిబిఐ ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా, బీజేపీ మళ్ళీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు, రాజకీయ నేతలను బెదిరిస్తారా, అరెస్టులు చేస్తారా, మీడియాను కొనకుండా ఈవీఎంలను వాడకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావు, 180 కాదు 150 కూడా రావు. రాహుల్ గాంధీ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ను విడుదల చేయాలి, ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో విపక్ష నేతలు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇగో నిన్న అందరు కలిసి గర్జించింది, గర్జన కాడికి పోసెట్టి పోయేదిండే. ఆ ఎన్నికల కమిషన్ కు ప్రియాంక 5 డిమాండ్లు. ఆ నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ, జైల్లో వసతులు లేవని కవిత అసంతృప్తి అట. జైల్లో వసతులు లేవని ఏమేమి ఉండాలి మేడం? సినిమా థియేటరు, ఇంకేమేం కావాలి? లగ్జరీ రూమ్లు, జిమ్ కిట్స్, తర్వాత ఇవి క్లబ్లు వెబ్బులు ఏమైనా ఉండాలి ఉండాలి అట్లా. పోయిందే జైలు అనా, దాన్ని జైలు ఎందుకంటారమ్మా? ఫెసిలిటీస్ కస్టడీ కా, తిహార్ జైలు కా. నేడు రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కేసరి, న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉందట. ఇక ఇది కీలక నిర్ణయాలన్నీ తొలి 100 రోజుల్లోనే, దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం.
ప్రజలు ఇప్పటి వరకు ట్రైలరే చూశారు. దేశంలో అసలు అభివృద్ధి ముందుంది, మాది అవినీతిపై పోరాటం, విపక్షాలది అవినీతి పరులను కాపాడే యత్నం. చౌదరి అవినీతి పైన పోరాటం, ఎంతమంది అవినీతి పరులని పార్టీలో చేర్చుకున్నావు నరేంద్ర మోడీ గారు? వాషింగ్ పౌడర్ నిర్మా నిన్న చెప్తలేడా పవన్ కేరా గారు? వాషింగ్ పౌడర్ నిర్మా ఆడిన లంగతనం చేయాలి, వచ్చి బీజేపీ పార్టీలో చేరాలి, చేరితే కథం వాషింగ్ పౌడర్ నిర్మా మాఫీ. చౌదరి చరణ్ సింగ్ కు ఇండియా కూటమి సరైన గౌరవం ఇవ్వలేదట. కాంగ్రెస్ ఎస్పీ నేతల ఇంటింటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని ప్రధాని మోడీ అంటా ఉన్నాడు. ఏం లేదు వట్టిదే, నీ ప్రధాన డొల్లా మీడియా భజన తప్ప నీ తాన ఏం లేదు. అద్వానికి భారతరత్న ప్రధానం, స్వయంగా ఇంటికి వెళ్ళి అవార్డు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన మోడీ, రాజ్నాథ్ సింగ్, షా, ఇక అద్వానితో కలిసి పనిచేసే ఛాన్స్ రావడం అదృష్టం అని చెప్పి మోడీ అంటున్నాడు. రాష్ట్రపతి నిలబడితే మోడీ కూర్చుంటారా? ప్రధాని తీరుపై కాంగ్రెస్ విమర్శలు చేస్తా ఉంది. అది ప్రధాని అన్న లేచి నిలబడేది, నిలబడేది. ఎన్నికల బాండ్ల రద్దుపై విపక్షాలు పశ్చత్తాప పడతాయని ప్రధానమంత్రి మోడీ అన్నారు. ఎన్నికల బాండ్ల రద్దుపై విపక్షాలు పశ్చత్తాప పడతాయట, లేకపోతే నీ దంద నడుచు, ఇంకా అది బయటికి రాకపోతే. హైదరాబాద్ టు అయోధ్య రేపటి నుంచి నేరుగా విమానాలు, కిషన్ రెడ్డి వెల్లడి. నష్టపోయిన రైతులను మీరు ఎప్పుడైనా ఆదుకున్నారా? ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే ఫస్ట్ చదవాలి, దీని తర్వాత. కాంగ్రెస్ అసమర్థత్వమే కరువు, 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్యలు. రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎండిన పంటకు ఎకరాకు 25,000 ఇవ్వాలి, లేదంటే ప్రభుత్వాన్ని వెంటాడుతాం వేటాడుతాం పోయి ఇంట్లో అంటాం. సొల్లు పురాణాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకొని చిల్లర రాజకీయాలు. గత కుక్కగాలు నక్కగాలు ఉంటాడు పోయిన వాళ్ళు, కుక్కగాలు నువ్వు ఏం చేస్తావు కేసీఆర్ అని ఎట్లా అనుభవిస్తున్నావు చూడు. 100 రోజులలోనే నీ బలుపు, నీ మదము, నీ మస్తి అంతా ఏడుకొచ్చింది చూసినావు. గత ప్రభుత్వాన్ని బదనాం చేసే పనులు చేస్తున్నారు. ఎందరితోనో పోరాడాం, ఎందరినో పాతరేసాం. ఈ పాతరేసిన సరికే కానీ ఎందరితోనో పోరాటం అయితే నువ్వు లేవు. కుక్క మరిగితే పోయి ఇంట్లో వాడినటువంటి నీకు పోరాటం ఉంటది. పోలీసులు పరిమితుల్లో ఉండడం మంచిదని కేసీఆర్ అంటున్నావు. వీళ్ళు ఏం చేసిరు మరి? వీళ్ళని ఏం చేసినావు? పరిమితులు దాటి రావు కాలం ఉండే అప్పుడు చేపని కేసీఆర్ అది మంది సంసారాలలో ఏలు పెట్టి వాళ్ళే మాట్లాడుతుంది. ఫోన్లలో వింటారా ఎవడనా? నేను చెప్తలేనా వీడు సీకట్లో గుంగడి కప్పకపోయి ఈయనటువంటి అని చెప్తలేనా? ఆయన నుంచి చెప్తానున్నా ఇది అదే పని. వీళ్ళంతా ఎందుకు ఇరికిరి అయ్యా? నీ పుణ్యాన కాదా? రేపు పొద్దుగాల నీ పని కూడా అవుతుంది. నీ కొడుకు పని, నీ పని, అల్లుని పని, ఎర్రబల్ దయాకర్రావు పని, ఈ 4 దుకాణాలు బద్ద అయితే చూడ్రి. పోలీసులు పరిమితుల్లో ఉండడం మంచిదట. అమ్మ ఈయన పరిమితి గీతుండి. జనగామ సూర్యాపేట జిల్లాలో మాజీ సీఎం పర్యటన, ఎండిన పంట పొరాల పరిశీలన, రైతుల కోదార్పు. కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు తనిఖీ చేయక మొట్టమొదటిసారిగా ఏ ఆపవా ఆపా అని చెప్పి పోయి బస్సు అంతా తనిఖీ చేసి చూసి ఆ బస్సు చూసిరా ఎంత లగ్జరీగా ఉందో? బస్సు చూసిరా మీరు? కేసీఆర్ బస్సు ఇగో ఆయన బస్సు లోపల సౌకర్యాలు చూడ్రి. ఇగో ఫ్రిడ్జ్, బెడ్డు, టీవీ, సోఫా మంచిగా ఏర్పాటు చేసుకున్నాడు. వాష్రూమ్, గీష్రూమ్ ఎట్లుంది చూడు. కేసీఆర్ బస్సు చూడు ఎట్లుందో తమాషా. కోట్ల రూపాయలు ఉంటుంది ఆటోమేటిక్ అట్లుంటది. కింది తీసే ఆయనది దూపక్ తెచ్చుకొని ఉంటాడు, దాన్ని కూడా ఎత్తుకొని. అవును పాడుగా. సరే అదేమైనా కూడా కేసీఆర్ నిన్ను నిలబెట్టి నీ బస్సును ఆపి పోలీసు వాళ్ళు బస్సు చెక్ చేసి పంపించే పరిస్థితి వచ్చిందంటే చూసుకో, నేను రాజును నన్ను ఎవడు ముట్టుకుంటాడు అనుకున్నావు? నీ పని అవుతుంది కేసీఆర్ కాదు అది. తనిఖీలు చేస్తావరు, ఎవడు చేసుకున్నది ఆడు అనుభవిస్తాడు, దానికి ఎవడేం బాధ్యులు కాదు. నువ్వు చేసుకున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు, అంతే. కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు. నష్టపోయిన రైతులను మీరు ఎప్పుడైనా ఆదుకున్నారా? ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే పరిహారం ప్రకటించి పైసా ఇవ్వలేదు. కేసీఆర్ మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. ఎంత నికృష్టుడైనా కరువును రాజకీయం కోసం వాడుకుంటారా? మీరు చేసే విష ప్రయోగాలకు తెలంగాణ ప్రజానీకం హర్షించదు. ఏ మొహం పెట్టుకుని రైతుల వద్దకు పరామర్శకు వెళ్తున్నావు? మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇక ప్రభాకర్ రావు లొంగుబాట, అమెరికా నుంచి తిరుగు ప్రయాణం, ఆయన అప్రూవర్ గా మారతారా? కొనసాగుతున్న భుజంగరావు తిరుపతన్న విచారణ. భుజంగరావు నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆఫీస్కి పిలిపించి బెదిరించారు. సంధ్యా కన్వెన్షన్ ఎండి ఆరోపణలు, బంజారాయిల స్థానాల్లో ఫిర్యాదు. పోలీసులకు కీలక ఆధారాలు సమర్పించిందట సంధ్య.
కన్వెన్షన్ శ్రీధర్రావు. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ వాయింపు, పెరిగిన వాహన టోల్ రుసుము, కొత్త ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలు. టోల్ ధరలు పెరిగినాయట, సిలిండర్ ధర తగ్గించారు. బాసర ఆలయంలో విజిలెన్స్ తనిఖీలు, ఆంధ్రజ్యోతి కథనానికి దేవాదాయ శాఖ స్పందన, సరుకులు రికార్డుల పరిశీలన, ఆలయ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. త్రిబుల్ ఆర్ మార్గంలో మార్పులు, ఇక మారనున్న అలైన్మెంట్, రైతులు నష్టపోకుండా చూడాలనే యోచన, రాయగిరి రైతుల ఆందోళనతో నిర్ణయం, దక్షిణ భాగంలోని ఇదే విధంగా భూసేకరణ, అలైన్మెంట్ మేరకు డిపిఆర్లోను మార్పులు, ఉత్తర భాగానికి త్వరలో ఎన్హెచ్ నంబర్ ఇవ్వబోతా ఉన్నారట. ఈ రాయగిరి రైతులు చాలా నష్టపోయారు. అటు యాదాద్రి డెవలప్మెంట్ కానీ అట్లా పోయింది, హైవే కానీ ఇట్లా పోయింది, మళ్ళా ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ వచ్చే మా పరిస్థితి ఏందని గత కొంతకాలంగా మార్నింగ్ న్యూస్ స్టూడియోలోనే వాళ్ళు అనేక మాటలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాయగిరి రైతులకు ఇబ్బంది కలగకుండా అలైన్మెంట్ మార్చే ప్రయత్నంలో ఉంది. ఇది కంప్లీట్ గా రాయగిరి రైతుల విజయం. ఇది చాలా రకాలుగా నష్టపోయారు వాళ్ళు. సైబర్ బానిసలు, కంబోడియాలో దుర్భర స్థితిలో 5,000 మంది భారతీయులు ఉన్నారట. ఉద్యోగాల ఆశతో అక్కడికి చేరుకుని నిర్బంధంలోకి పోయారట. ఫ్రాడ్ కాల్స్ చేసి జనాన్ని మోసగించడమే డ్యూటీ. రోజుకు 12 గంటల పని, రోజుకు ఇంత అని టార్గెట్లు, చేయనని మొండికేస్తే కరెంటు శాఖలతో హింస. 6 నెలలో 500 కోట్లు దోచుకున్న సైబర్ మాఫియా. కంబోడియాలోని భారత ఎంబసీకి పలు ఫిర్యాదులు. ఇప్పటిదాకా 250 మందిని రక్షించి భారతదేశానికి తీసుకొచ్చినట్టు వెల్లడించిన మన విదేశాంగ శాఖ, 8 మంది అరెస్టు, 16 మందిపై లుక్అవుట్ నోటీసులు. లుక్అవుట్ నోటీసుల ఆధారంగా ఇద్దరు తెలుగు వారిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న అధికారుల టైగో. సైబర్ బానిసలు ఈ అమ్మాయి. ఒకసారి శనార్తి తెలంగాణ చూద్దాం. దేశం నుంచి తరిమి కొడదాం, మోదీ వల్లే ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది. ప్రజాస్వామ్యం కావాలా, నియంతృత్వం కావాలా? ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రతిపక్షాలను బలహీనపరిచే ప్రయత్నాలు. ఈసీకి ఇండియా కూటమి 5 డిమాండ్లు, 6 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ రామ్లీలా మైదానంలో సేవ్ డెమోక్రసీ ర్యాలీ నిర్వహించింది నిన్న. రెట్టిగా ఇన్ఛార్జీలు వీరే. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గాల నియామకం, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు. ఇప్పటికే 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోయింది. ఇదిట్లుంటే కేసీఆర్ను దేకలే, కన్నెత్తి చూడని రైతాంగం. ఎన్నికలని ఇవాళ గుర్తొచ్చినావా? ఇన్నాళ్ళు ఏడబండినో కాక, కనీసం రుణమాఫీ చక్కగా చేయకపోతివి, 10 ఏళ్లలో నష్టపరిహారం పైసా ఇవ్వకపోతివి, నీకు ఆపదొస్తే రైతులను అడ్డం పెట్టుకుంటావా? గత ఖరీఫ్లో నీ హయాంలో వర్షాలే పడలే, కాంగ్రెస్ సర్కార్ వచ్చి నిండా 3 నెలలు కాలే, భూగర్భ జలాలు అడగంటినాయి. వానలు పడకపోతే ఎవరేం చేస్తారు? కాకమ్మ కథలు చెప్పుడు ఇంకా మానకపోతే కాక అని చెప్పి జనమంటున్న మాటలు ఇవి మనయి కావు. అధికారం కోల్పోయినా నమ్ముకున్న సొంత పార్టీ నేతలే జాడిచ్చి తన్ని పోతున్నా, 9.5 ఏళ్ల అధికార అహంభావం తెరలు కనుమరుగవుతున్నా, యావత్ తెలంగాణ సమాజం కాండ్రికిచ్చి ముఖాన ఉమ్మేసిన కాక మాత్రం ఆవగింజంతైనా సిగ్గనిపించట్లే. 9.5 ఏళ్ల పాటు నువ్వు సాగించిన అరాచకం సాలు దొరా, సెలవు దొరా అంటూ ప్రజానికం ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు. అయినా ఎండిపోయిన పంటల పరిశీలన అంటూ కేసీఆర్ కాక కొత్త డ్రామాకు తెరతీశాడు. అధికారంలో ఉన్న 9.5 ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులకు పైసా విధించలేదు. ఒక్కో ప్రాజెక్టు రూపాయలు 100 కోట్ల నుంచి 200 కోట్లు వెచ్చిస్తే వేలాది ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవి. నల్గొండ జిల్లాకు గుండెకాయ అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని పొరుగు రాష్ట్రమైన ఏపీకి దోచిపెడితివి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందనే అక్కస్తో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పడకేపిస్తే మూసి ప్రాజెక్టును మురికి నీటిలో నింపేస్తే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అంటూ పదుల సంఖ్యలో శంకుస్థాపనలు చేసినా ఒక్క స్కీమ్ను పూర్తి చేయకపోతే అయినా ఏ ముఖం పెట్టుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడుగు పెడుతున్నామంటూ రైతాంగం కేసీఆర్ కాకపోయి దుమ్మెత్తి పోస్తుంది. పాపిష్టోడి పాదం తాకిన నేల మలినం అయింది అన్నట్టుగా కేసీఆర్ పాదం మోపిడు సర్వనాశనం అయిపోయింది. ఇక ఈ హ్యాపీరావు గారిని అతి త్వరలోనే లిఫ్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు, 1,000 కోట్లు సంపాదించింది. ఈసీ కొత్త రూల్స్, ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి, అభ్యర్థులు ఎవరైనా సువిధ యాప్లో అప్లై చేసుకోవాల్సిందే. దరఖాస్తు చేసిన 24 గంటల్లో అనుమతి, 6 ఆఫీసుల వద్ద కౌంటర్ ఏర్పాటు. ఈసీ ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి కోసం. కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య కడువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి. బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు. ఇప్పుడు కేసీఆర్ టూర్ని ఎట్లా చూస్తారు? ఈ పొలిటికల్ డ్రామానా, లేకపోతే మీరు ఎట్లా చూస్తారు ప్రజలను ఒకసారి చెప్పండి. కేసీఆర్ పర్యటన పైన మీ అభిప్రాయాన్ని చెప్పండి.
రైట్. నిన్నటి కేసీఆర్ టూర్ను మీరు ఎట్లా చూస్తారు? కేసీఆర్ నిన్నటి పర్యటనను ఎలా చూస్తారు? పొలిటికల్ స్టంటా, రైతులను ఆదుకునేందుక? మీ ఒపీనియన్ పోల్ చేయండి. రైట్గా నన్ను బెదిరిస్తుర్రు, అవినీతి పరులపై యుద్ధం చేస్తున్నా అని చెప్పి నరేంద్ర మోడీ అంటు బంజేయి సారు. నరేంద్ర మోడీ గారు బంజేయిది ఇగో ఈ డ్రెస్ మళ్ళా రేపు ఉండదు. ఇక అయితే విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నావు, రాజ్యాంగాన్ని బెదిరిస్తున్నావు, నువ్వు రాష్ట్రాలను బెదిరిస్తా ఉన్నావు, ప్రజల్ని బెదిరిస్తున్నావు, మీడియాను బెదిరిస్తున్నావు, మళ్ళీ నిన్ను ఎవడో బెదిరిస్తున్నాను రామారాయణ పడితే ఈ కేసీఆర్కి ఒకటి, ఆ నోబెల్ నీకోటి, చెరవటి ఇవ్వాలి. యూపీ ఎన్నికల ప్రచార సభలో మోడీ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగలే, ఆ మీదున్న రెండు కింద పడ్డాయి. రాష్ట్రపతికి ఘోర అవమానం, మోదీ కూర్చొని మురుమురు నిలబెట్టిన వైనం, రామాలయం ఓపెనింగ్ కు పిలవలే, దేశ ప్రథమ పౌరురాలు పరిస్థితి ఇది. ఇలా ఉంటే ప్రధాని మోడీపై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు అద్వానికి భారతరత్న అందజేత. జొమాటోకు షాక్, ట్యాక్స్ చెల్లించాలంటూ ఐటీ నోటీసులు, 23.26 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడి, న్యాయపరంగా ఎదుర్కొంటామన్న జొమాటో. కస్టమర్ కు ఉబర్ షాక్, ఆటో ప్రయాణానికి 7.66 కోట్ల బిల్ వేసినాడు ఇన్కార్డ్ స్థలం ఉండి ఎవడో. ప్రయాణ ఛార్జీ 1.67 కోట్లు అయితే వెయిటింగ్ ఛార్జీ 5.99 కోట్లు. ప్రమోషన్ ఆఫర్ కింద 75 రూపాయలు డిస్కౌంట్ అట. నెట్టింట వైరల్ గా మారిన వీడియో. ఉబర్ ఆటోలో ప్రయాణిస్తే 60 70 మా అయితే 1000కి మించదు, కానీ ఓ కస్టమర్కు ఉబర్ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. ఆ షాక్కు ఆటో అంటేనే వణికిపోయేంతల కస్టమర్ దిమ్మ తిరిగిపోయింది. బిల్లు 62 అవుతుంది అనుకుంటే ఏకంగా 7.66 కోట్లు అయిందట ఆటో. కోట్ల రూపాయలు. మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నిస్తున్నారు, ఇప్పటికే అంపైర్లను నియమించిండు, నేతల అరెస్టుతో ఎన్నికల్లో గెలిచేందుకు చూస్తుండు. విపక్షాల గొంతును అణిచివేస్తున్న మోడీ సర్కార్, భాజపా 180కి మించి స్థానాలు గెలవలేరు అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. బీజేపీ నాకు తెలిసిన కాడికి ఈసారి 400 కాదు కానీ 160 నుంచి 180 మధ్యలో ఉంటుంది భారతీయ జనతా పార్టీ. బీజేపీ 400 సీట్లు దాటడం అసాధ్యం, గెలిచే పరిస్థితే లేదు. ఇది క్షణార్థి, ఒకసారి దిశాపత్రి డిస్ట్రిక్ట్ ఎడిషన్ మళ్ళీ సపరేట్గా అందిస్తారు మీకు. భారతరత్న అందుకున్న ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్ళి అందజేసిన రాష్ట్రపతి ముర్ము, పాల్గొన్న ప్రధాని మోడీ. నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి గారు ఇద్దరు కలిసి అద్వానీ ఇంటికి పోయి ఇచ్చారు, ఎందుకంటే అద్వానీకి ఆరోగ్యం బాగాలేదు, పెద్ద మనిషి కదా. హైదరాబాద్ తడబ్యాటు, గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడా. నేను చెప్తలేనా ఇది, ఒకటి ఆడతారు మూడు ఓడిపోతారని. గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి నిరాశపరిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బౌలర్లు పోరాడినా ఫలితం శూన్యం. ఢిల్లీ బోని కొట్టిందట, చెన్నైపై సూపర్ విక్టరీ. వదిలిపెట్టం బజారు కీడుస్తాం, అగ్రగామిగా ఉన్న రాష్ట్రంలో ఏంది పరిస్థితి? 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యనట. ఉన్న నీటిని విద్యుత్ను వాడుకునే తెలివి ప్రభుత్వానికి లేదు. ఎకరాకు 25,000 పంట నష్టం పరిహారం ఇవ్వాలి. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన ఏంటంటే, ఈ టాపిక్లో మీరు రాకండి, ఎందుకంటే మిమ్మల్ని ఇటు తీసుకొస్తారు ఆ ఫోన్ ట్యాపింగ్, ఇక్కడ నుంచి దృష్టి మళ్లించడానికి. మీ పని మీరు చేసుకుంటూ ఫోన్ ట్యాపింగ్, ఈయన పని జనం చేస్తారు. ఇవన్నీ చూడాలి, అవి చూడాలి. అసలు ఇప్పుడు కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి గారు ఏమన్నా సమీక్ష నిర్వహించినా, ఏమన్నా రైతుల గురించి నీ తొంటి రీతిలో నీతానికి వచ్చినోడు గాల దగ్గర కూడా. ఉన్న నీటిని విద్యుత్ను వాడుకునే తెలివి ప్రభుత్వానికి లేదట, తెలివి లేదట కేసీఆర్. ఈ తెలివి కల్లోడు కేసీఆర్, తెలివి కల్లోడు జారట్లు జారిపడే తట్టుకుని ఎదిగే. ఎకరాకు 25,000 అంటారు పంట నష్ట పరిహారం ఇవ్వాలి. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా శోభరాజు. 3 జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన, 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతా ఉన్నాడట. కేటీఆర్ కు నోటీస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్స్. ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రులకు, కసరత్తు మొదలు పెట్టిన పోలీసులు పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్. రాముడు ఈముడు ఆంధ్రపోతారు, వీళ్ళు చేసిన ఉచ్చాపనలకు చూడరాదు. ఈ దేశంలో ఏమేం చేయొద్దో అరాచకం అంతా చేసిరు. నాకు తెలిసి వీడు ఇయ్యాలనో రేపో జంపు కొడతాడు, జర జాగ్రత్త కనిపెడుతుండ్రు. ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్. గత సర్కార్ చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్, 1-2 ట్యాపింగ్ చేస్తే చేసిండొచ్చు అని వ్యాఖ్య. భార్యాభర్తల మాటలు వింటారంటూ సీఎం సీరియస్, చిప్పకూడు తప్పదంటూ రేవంత్ వార్నింగ్ ఇచ్చిండు. అయితే ఇది ఇట్లుంటే ఒక్కసారి పోల్ చూద్దాం. కేసీఆర్ నిన్నటి పర్యటన ఎలా చూస్తారంటే, పొలిటికల్ స్టంటు అని 100కి 93% మంది. బాతాల పోసెట్టి
నూటికి 93% మంది నీది పొలిటికల్ స్టంట్ అని చెప్తా ఉన్నారు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారు ఒకసారి ఈ లైక్ బటన్ లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ లేదా పంజాగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యే ఛాన్స్. ఆయన్ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం, ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ బెదిరింపుల్లో ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ చేస్తున్నట, కీలక విషయాలు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట. వీళ్ళ మెడగబడ్డదా, ఇక వీళ్ళని రక్షించేటోడే లేడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు బిగుస్తున్నదా? త్వరలోనే ఆయన పోలీసులు నోటీసు ఇవ్వబోతున్నారంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దొంగలవో లంగలవో ఒకటో రెండు ఫోన్లు ట్యాప్ చేస్తే చేసి ఉండొచ్చు, పోలీసుల పనే కదా అది అంటూ ఇటీవల కేటీఆర్ పరోక్షంగా సమర్థించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని ఆయన నోటీసులు జారీ చేసేందుకు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ వ్యవహారంపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కేటీఆర్ అండ్ టీంను చెర్లపల్లి జైలుకు పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. భార్యాభర్తల మాటలు వింటారా, పైగా ఏమవుతుందని అంటాడా, సిగ్గుండాలే, అచ్చోసిన ఆంబోతులా బరి తెగించారంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ పని అయితే మీ బద్దలు భాషింగాలు ఆవిడ మాత్రం గ్యారంటీ, మిమ్మల్ని ఒడిచి ఇడిచిపెట్టే పరిస్థితే లేదు. కుక్కల కొడుక ఎక్కడ ఎక్కడున్నావురా, కుక్కల కొడుక ఎక్కడున్నావురా, మక్కలను వడ్లకు మక్కల గొడ్లకు 500 బోనస్ ఇస్తానన్నావు సీఎం రేవంత్ పై హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని సీఎంను పట్టుకొని కుక్కల కొడుక ఎక్కడున్నావురా అంటుండు హరీష్ రావు. ఇంత బలుపా హరీష్ రావు నీకు, ఇంత మాచిత ఈ కుక్క అనే పదానికి మీ మామ మీరు సూట్ అయినట్టుగా మేము మా పార్టీ గాని లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సూట్ గాడు. కావలి కుక్క అని చెప్పుకున్నాడుగా మీ మామ, మీ మామ కావలి కుక్క అని చెప్పుకునే మీ రామడేమో పులి, మా నాయన పులి అని చెప్పే, నువ్వేమో సింహం వంటి, మొత్తానికి ఆ ముసలోని జూ పార్కు చేస్తిరి. ఇక్కడ కుక్కల కొడుక ఎక్కడున్నారు అంటావా, బల్పు మాటలు కాకపోతే ఇంత బల్పు మాటలు ఎందుకు, ఇంత అహంకారం ఎందుకు, ఫ్రస్ట్రేషన్ అయితా ఉందా నీ మీద, ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే నీ అరాచకాలు బయటకు వస్తా ఉంటే ఫ్రస్ట్రేషన్ కు లోన్ అవుతున్నావా, ముఖ్యమంత్రిని కుక్కల కొడుక ఎక్కడున్నారు అంటావా, కుక్కల కొడుక ఇదే నన్ను మాట్లాడే పద్ధతి, సిగ్గుండాలేమన్నా మొత్తం మొత్తం నాశనం చేసి రాసి. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఈ హరీష్ రావు లోపల రేయాలి, ఈయన చేసిన అరాచకం మామూలు లేదు. ముఖ్యమంత్రిని పట్టుకొని కుక్కల కొడుక ఎక్కడున్నారు అంటావా, కుక్కలకు పుట్టినాడు ఆయన, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కుక్కల అల్లుడివి, నువ్వు ఇంకా నువ్వు కుక్క కల్లుడివి, అల్లుడివి కావాలి కుక్క కళ్ళు. రైతుల కష్టాలే బీఆర్ఎస్ ఎజెండా, లోక్సభ ఎన్నికలకు సెట్ చేస్తున్న అధిష్టానం క్షేత్రస్థాయి అంశాలతో ప్రచారంలోకి పోతారట. ఇక నా ఫోను ట్యాపింగ్, రాధాకిషన్ రావు నన్ను ఆఫీస్కు పిలిపించుకొని బెదిరించారు, కోట్లు తీసుకున్నారు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు ఆంగ్మూలం ఇచ్చిందట. హైదరాబాద్ టు అయోధ్య విమానం ప్రారంభం, మరో 3 రోజులు వడగాల్పులు రాబోతా ఉన్నాయట. పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలు నియమించిన దీపాదాస్ మున్షి, ఒరే ఎంపీగా ఉండి ఏం బీకావు, పాలమూరు రంగారెడ్డి సాధించింది నేను, సీవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై డీకేఆర్న ఫైరింగ్, ఒక ఆమె డీకేఆర్న ఏమో ఒరే అంటది, ఆయనేమో కుక్కల కొడుక అంటాడు. రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని పట్టుకొని ఇది ఇదా వీళ్ళు మాట్లాడే మాట, ఇది శ్రీరాముడు చెప్పిన ఆడమ్మ ఇట్లా మాట్లాడమని మోడీ చెప్పిండా, ఈ పీకుడు ఏకుడు ఎట్లా తెలుస్తుంది అర్ణమ్మ, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే తెలవాలి. రాష్ట్రానికి కొత్త పవర్ పాలసీ, దేశానికి ఆదర్శంగా ఉండేలా రూపకల్పన, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు మంగళం, ప్రత్యామ్నాయంగా రెన్యువబుల్ ఎనర్జీ, సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు, హిమాచల్లో హైడ్రో పవర్ ప్లాంట్ల నిర్మాణం, రాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం చర్చలు జరిపినారు. అంటే పైసలు ఉంటేనే గెలుపు, డబ్బు దాదాగిరే ఆ పొలిటికల్ లీడర్కు మెరిట్, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అయ్యాయి, బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజు ఎందుకు బాధపడుతున్నావు అన్న, మరి ఎందుకు పోటీ చేస్తున్నా, ఎందుకు బాధపడు, ఎందుకు బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, ఇప్పటికే ఎంపైర్లను ఎన్నుకున్నారు, ఈవీఎంల ట్యాంపరింగ్, మీడియా పైన ఒత్తిడి, లేదంటే 180కి మించి స్థానాలు గెలవలేదు, సురేన్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయించారు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్, ఈసీకి ప్రియాంక గాంధీ 5 డిమాండ్లు, ఢిల్లీలో ఇండియా కూటమి లోక్తంత్ర బచావో ర్యాలీని నిర్వహించింది, కాంగ్రెస్ కు మళ్ళా ఐటీ నోటీసులు పంపించిందట, 1745 కోట్లు పన్ను కట్టాలని స్పష్టీకరణ, ఈవీఎంల ట్యాంపరింగ్, మీడియా పైన ఒత్తిడి, ఈ రెండే మోడీ నమ్ముకున్నాడని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. ఇక పర్మిషన్ అసలు ఆ ఈవీఎంల సంగతి ఏంది అని అంటే, ఇక్కడ ఒక
అది ఏది వచ్చినా దానికే పడుతుంది అంటారు. ఇది ఎంత ఉంది అది ప్లే చేయి. ఏ కంపెనీ అయితే ఈవీఎంలు ఉత్పత్తి చేస్తుందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలో నలుగురు ఉన్నారట బీజేపీ వాళ్ళు. ఆయన చెప్తున్నటువంటి మాట రైట్ ఇక పర్మిషన్ లేకుండానే అనూహ్య బిజినెస్ చేస్తా ఉందట. గజాల్లో వ్యాపారం, గుంటల్లో రిజిస్ట్రేషన్, సహకరిస్తున్న కందుకూరు రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకొని హెచ్ఎండిఏ రెరా. ఈ రంగారెడ్డి జిల్లా కందుకూరు దగ్గర బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అని ఇందాక అయిపోయింది కదా. రైట్ ఇది దిశాయి ఒకసారి ఆదావ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్ కీ బాత్ మక్కపల్లి సాగర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అన్నది ఎవరు? కేసీఆర్ కాదా? దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నది ఎవరు? కేసీఆర్ కాదా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది ఎవరు? కేసీఆర్ కాదా? ఏబిసిడి వర్గీకరణకు ఒప్పుకోనిది ఎవరు? కేసీఆర్ కాదా? రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించనిది ఎవరు? కేసీఆర్ కాదా? ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరిని ఎండగడుతూ మండిపడిన మేధావి ఇప్పుడు 10 ఏళ్ల కాలాన్ని స్వర్ణయుగం అని పొగుడుతుంటే ఆ ముసుగు తొలగి స్వార్థాల స్వార్థపు కోరలు జాతి మేలును మరిచి విషము చిమ్ముతుంటే అమాయక ప్రజల్ని ఆదుకొని అండగా నిలిచేది ఎవరు? బహుజనులారా అప్రమత్తంగా ఉండండి. జాతిని తాకట్టు పెట్టే బ్రోకర్లు వస్తున్నారని చెప్పి ముక్కపల్లి సాగర్ అంటా ఉన్నాడు. ఇక దారి తప్పుతున్న యువత మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి. మొబైల్ ఫోన్స్లో అశ్లీల రీల్స్ని నిషేధించాలి. మద్యం మహమ్మారికి దూరంగా ఉండేలా చూడాలి. స్వేచ్ఛాయుత జీవితానికి అలవాటు పడుతున్న వారిపై నిరంతరం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. యువత కదలికలపై పర్యవేక్షణ ఉండాలి. సెల్ఫోన్లతో నుంచి వెళ్ళిపోతున్నారు పొరగాలు. గడిచిన 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య అని చెప్పి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. నువ్వు పెద్ద రైతువేగా మరి నీ దాకా రాలే ఆ ఉపాయం? పెద్ద రైతుకు ఇట్లా ఉండదు, అట్లా బాధలు ఉండయా? కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కావ్య రైతు కోసం జంగ్ సైరన్ మోగించిన బండి. మంగళవారం కరీంనగర్ లో రైతు దీక్షకు సిద్ధమైన సంజయ్, 2 లక్షల రుణమాఫీ, పంట పరిహారం, 500 బోనస్ డిమాండ్ పరిష్కారమే లక్ష్యంగా. ఆలేరు వద్ద కృష్ణా ఎక్స్ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం. ఆలేరు స్టేషన్ దాటుతుండగా పెద్ద శబ్దం అంట గమనించి రైల్వే సిబ్బంది అప్రమత్తం చేసిన విరిగినట్టు గుర్తించి మరమ్మతులు చేసిన సిబ్బంది. ఎనకాలం ఇరుగుతూ ఉంటాయి. జిహెచ్ఎంసీ ఖజానా గండి కొడుతున్న సునీత, అక్రమ నిర్మాణాలు ఆమె కన్సర్నల్లో సక్రమం అవుతున్నాయి. లక్షల్లో అవినీతి దందా తీసుకునే లంచాల్లో ఎస్టీఎఫ్ టీంతో సహా జోనల్ కమిషన్ దాకా పంచాల్సిందేనట. ఇక అయోధ్య వెళ్లే భక్తుల కేంద్రం గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమానం. రైట్, అద్వానికి భారతరత్న ఇంటికి వెళ్ళి అందించిన రాష్ట్రపతి. ఇవి ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి వార్తలు మన ఆదావ్ హైదరాబాద్లో. ఇక సారీ ఈనాడు వార్తలు చూద్దాం. మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచేందుకు మోడీ కుట్ర. మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే మోడీ గెలుచడం అనేది ఇంపాసిబుల్. ఎన్డీఏకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. దీన్ని అడ్డుకోవడానికి అంతా భాజపాకు వ్యతిరేకంగా ఓటేయాలి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో రాహుల్ పిలుపు. ఇండియా కూటమి సభకు హాజరైన అగ్రనాయకులు. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంట. అది నోరెందుకైతే పెండతట నాయక్ కేసీఆర్ నోరు కాదు, అది సెప్టిక్ ట్యాంక్ నీది. వచ్చిన కరువు కాదంట, తెచ్చిన కరువు. 100 రోజుల్లో తెచ్చిన కరువు అంటే ఈయన తెచ్చిన కరువు. తెచ్చిన కరువు 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య పోయిరని చెప్పి ఆత్మహత్య చేసుకురని చెప్పి చెప్తున్నాడు. 100 రోజుల్లోనే చచ్చిపోయారు 200 మంది. 6 గ్యారంటీల అమలుపై చేతులు ఎత్తేసిన కాంగ్రెస్. మరి మొదటి రైతు ఆత్మహత్య రోజే బయటికి వెళ్తే 199 మంది మిగులు కదా, అప్పుడు ఎందుకు వెళ్ళకపోతే? అప్పుడు లేదుగా ఇది. అడ్వాణికి భారతరత్న ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ముర్ము. 6 గ్యారంటీల అమలుపై చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ అని బండి సంజయ్ ఆరోపణ. రిజిస్ట్రేషన్ల రాబడి 14483 కోట్లు. రైతులను అధోగతి పాలు చేసి పరామర్శల బరాసా నేతల మాయమాటలు ఎవరు నమ్మరు. ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యాలుగా చూపుతున్నారు. ఏ ఒక్క రైతును నష్టపోనీయం, వ్యవసాయ మంత్రి తుమ్మల. ఇక రెండంచెల వ్యూహం గెలుపే ధ్యేయం. ముఖ్య నాయకులను చేర్చుకునేలా కాంగ్రెస్ వ్యూహం. ఎక్కువ లోక్సభ స్థానాల్లో విజయంపై దృష్టి, అధిక పురపాలికల స్వాధీనానికి యత్నం. వలసలతో మారుతున్న రాజకీయ సమీకరణాలు అంటూ ఒక వార్త. ఇక కాంగ్రెస్ లో చేరిన కడియం కావ్య నేడు సిఇసి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రయాణం కాబోతా ఉన్నారు. అలాగే బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ భేటీలో ఉండబోతా ఉన్నారు దీపాదాస్ మున్షి గారితో సహా. టానిక్ ఏర్పాటు జీవోలేనే మతలు. అవి టానిక్ ఏముంది హ్యాపీ రావుది. ఎలైట్ షాప్ పేరిట వెసులుబాటుతో ఆదాయానికి గండి. జిఎస్టీ వ్యాటు ప్రివిలేజ్ ఫీజుల ఎగవేత. వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. టానిక్ వైన్స్ లేనేట పెట్టిన మొత్తం దోపిడీ అన్నట. ఇక పన్నులు ఎగ్గొట్టే దోపిడీ. త్వరలోనే రాజకీయ ప్రముఖులకు నోటీసులు. ఇందులో మాజీ మంత్రులు కూడా ఉండొచ్చని సమాచారం. నాడు పోలీసు వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు వైపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్. ఏమి దొరుకుతుర్రా నాయన మీరు? ఇందులో రామనికి, ఎర్రబల్లికి, హరీష్ రావుకు నోటీసులు పోతాయి మీరు చూడరు. ఇలా
ఎన్టీపీసీ ఒప్పందంతో భారం. నా 2400 మెగావాట్ల ప్లాంట్ పూర్తయినట్టుకి యూనిట్ కరెంటు 9 రూపాయలకు చేరుతుంది అంచనా. అంత ధరకు ఉంటే డిస్కౌంట్ నష్టపోతాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కొనుగోలుపై కొత్త విధానం తయారీ కసరత్తు చేయబోతా ఉందట. ఇక ఇది సంగతి. హామీల్ని నమ్మేశాడు ఏప్రిల్ ఫుల్ అని ఈయనంటే ఓటేస్తానన్న నా మాటను నమ్మేశాడు ఏప్రిల్ ఫుల్ అని ఈయన అనుకుంటుండట. ఇలా ఆమె ఏమంటుందో గుండె చీల్చుకు గుండె చెరువై కావు చెరువు కావచ్చు. అదో ఇలా ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి పోవాలి నువ్వు. ఆత్మహత్యలు వద్దని కేసీఆర్ అంటుండు. ఈయన 1200 మందిని చంపాడు తెలంగాణ ఉద్యమం. ఒక్క పెట్రోల్ డబ్బా చూపించి హరీష్ రావు అనేటువంటి వ్యక్తి పెట్రోల్ డబ్బా చూపించి 1200 మంది అగ్గికి ఆజ్యం పోసాడు. చేతగాని సర్కారు ఇదట. చేతనైన సిపాయివి మరి ఆడబంటివి కాళేశ్వరం కాడి పోయి నట్టు పాన తీసుకొని పిడియకపోతే పోయి పోలిపో మొత్తం అదే దుకాణం. ఇక అగో ఇగో ఇంత దండు పోయినాక ఉంటాదే పచ్చడి చేను కూడా కథం అయిపోతుంది. ఇగో ఇంకా ఏడం చూడు. బియ్యం ధాబా ధాబా కాడ పోలీసులపై పూడి రైతుల దాడి. సమాచారం లేదు సమాధానం ఇవ్వం. పిహెచ్డి ప్రవేశాలు యూజీసీ చేతుల్లోకి. కడియం టికెట్ పై పీఠముడి శ్రీహరి అభ్యర్థి అయితేనే టికెట్ అంటూ కాంగ్రెస్ మెలిక పెట్టిందని చెప్పి చెప్తాము. సరే ఏదేమైనా ఈ షూటింగ్ మంచిగా ఉంది. అసలు ఈ షూటింగ్ కథ మంచిగుంది. డైరెక్టర్లు కూడా నేర్చుకోవాలి. ఇలా ఈ షూటింగ్ మీద క్యూనియస్ షూటింగ్ ఉంటా, సుదర్శన్ అన్న షూటింగ్ ఉంటా చూడ్రి. ఇదే కేసీఆర్ పర్యటన, కేసీఆర్ భాగవతం మీద ఇది మొత్తం వ్యవహారం తెర మీదకి తెస్తాం. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఇండియా కూటమి నిరసన ర్యాలీలో కేజ్రీవాల్కు మద్దతుగా లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ చేసినందుకు పాల్గొనాల్సింది పోయి ఈ దుకాణం తెరిచి నరేంద్ర మోడీ గారు దీవన్నాడు. సార్ బరాబర్ యాక్టింగ్ చేసినా కదా అన్నట్టుగా అన్నట్టు. నీతోటి ఏం కాదు కేసీఆర్, నీది ఒడిసిన కథ అయిపోయింది, గతం నీది, చరిత్ర.